90,000 ఇల్లు ఉన్నది అని చూపిస్తున్నది మొత్తం ఎలక్ట్రల్ రోల్. 90,000 హౌజెస్. వాస్తవంగా చూస్తే మా నాంపల్లిలో 62,000 ఉన్నాయి. ఇల్లు ఉంటే ఏముంటుంది నరేష్ గారు, అసెస్మెంట్ కావాలి. మిగతా 28,000 ఇండ్లు లేవు, కాగితాల మీదకి వచ్చేసా లేవు. ఇప్పుడు నా ఇల్లు ఉన్నది 11-4-627/1 ఏసీ గార్డ్ హైదరాబాద్. నా ఇల్లు పక్కనే వేరే ఇల్లు ఉన్నది 11-4-627/1/B/6/26. అది ఇల్లు ఎక్కడ ఉన్నది రా భయ్, దాని మీద హోటళ్ళు ఉన్నారు అది చూపించిన. దాని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నరేష్ గారు ఒక హిందూ ఫ్యామిలీ, మీ ఫోర్ ఫాదర్స్ మీ యాన్సిస్టర్స్ హిందూస్, ఇప్పుడు దాకా మీ ఇల్లు మీరు రెంట్ మీద ఇవ్వలేదు, మీ ఇంటి పైన 4 ముస్లిమ్స్ ఓటు ఉన్నది, అది మీరు బాన్ హిందూ, మీరు ఇప్పుడు దాకా రెంట్ మీద ఇవ్వలేదు, ఆ ముస్లిం ఓటు ఎట్లా వచ్చినాయి? ఇట్లాంటి అఫకతోకలు, షిఫ్టెడ్ ఓట్లు తీయలేదు, డబల్ ఓట్లు తీయలేదు. నాంపల్లిలో ఒక ఓట్, బహదూర్పురాలో ఒక ఓట్, నాంపల్లిలో ఒక ఓట్, హైదరాబాద్లో ఒక ఓట్. అండ్ మీ సర్ప్రైజ్ కోసం నాంపల్లిలో వరంగల్ ఓట్, నాంపల్లిలో మహబూబ్ నగర్ ఓట్, దొంగ ఓట్, దొంగ ఓట్. ఈ మొత్తం దొంగ ఓట్లకే వీళ్ళు ఎంఐ మేనేజ్ చేస్తారు. దానికోసం నేను ఓపెన్ ఛాలెంజ్ చేసిన అసదుద్దీన్కి, అసదుద్దీన్ నువ్వు ట్రూ ముస్లిం కదా, మస్త్ టోపీ దాడి నమాజ్ సదుతా నాలాగా తురుకోడు ఎవరు లేడు అని నువ్వు చెప్తావా కదరా ఫాల్తున కొడుకు, నీకు ఓపెన్ ఛాలెంజ్ చేసినా. నేను ఏం ఛాలెంజ్ చేసినా, నువ్వు ఖురాన్ మక్కా మస్జిద్లో చేపెట్టి నాంపల్లిలో బోకసోటు లేవు అని చెప్తే నేను అందరి ముందు కాంగ్రెస్ కండువా తీసేసి అసదుద్దీన్ కాలు మోపుతా. దీనికి సిద్ధంగా ఉంటారా? తప్పు అయిపోయింది అసదుద్దీన్, తప్పు అయింది అని మొత్తం లోకంలో తప్పు అయింది అని రాజకీయం ఇడిసేస్తా. అంటే ఇప్పటికీ అనేక ఎన్నికల్లో ముస్లిం సమాజం అసదుద్దీన్ వెనకాల ఉందా, మీ వెనకాల ఉందా, ఫిరోజ్ ఖాన్ వెనకాల ఉందా? ఓట్లు పక్కన పెట్టండి, ఓట్లు బోగస్ ఓట్లు 5,000, 10,000 లేదా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఓట్లు బట్టి మీ ఓ గెలుపోటములు పక్కన పెట్టండి. మీరు ఎమ్మెల్యే కావచ్చు కాకపోవచ్చు, అసెంబ్లీకి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, మిగతా విషయాల మీద పనిచేయొచ్చు మాట్లాడచ్చు, దానికి ఎమ్మెల్యే పదవితో పని లేదు. అప్పుడు ఇప్పుడున్నటువంటి ఓల్డ్ సిటీ హైదరాబాదు ముస్లిం ప్రజలు అక్బరుద్దీన్ అసదుద్దీన్ బాయ్ వైపు ఉన్నారా, ఫిరోజ్ బాయ్ వెనకాల ఉన్నారా? వెరీ గుడ్ క్వశ్చన్. అవుట్ ఆఫ్ 100 ముస్లిమ్స్, 80 ముస్లిమ్స్ ఎకనామికల్గా, ఫైనాన్షియల్గా, ఎడ్యుకేషన్గా, సోషల్గా, రైట్? మళ్ళీ చెప్తున్నా, అవుట్ ఆఫ్ 100 ముస్లిమ్స్ 80% ముస్లిమ్స్ ఎకనామికల్గా, ఎడ్యుకేషన్గా, సోషలీ బ్యాక్వర్డ్ ఉన్నారు. ఎవరికి ఎడ్యుకేషన్ లేదు, ఎవరు ఎకనామికల్ బ్యాక్వర్డ్, ఎవరు సోషలీ బ్యాక్వర్డ్, వాళ్ళు అందరు పాపం అసదుద్దీన్ అక్బరుద్దీన్తో ఉన్నారు. ఎవరు ప్రాస్పరస్, ఎవరు సెక్యులర్, ఎవరు ఎడ్యుకేటెడ్, ఎవరు ఫైనాన్షియలీ స్ట్రాంగ్, వాళ్ళు ఫిరోజ్ ఖాన్తో ఉన్నారు. ఇలా మీరు అనడం ద్వారా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ముస్లింలు అసదుద్దీన్ వైపు ఉన్నటువంటి ఎంఐఎం పార్టీ సింపతైజర్స్ మీకు వ్యతిరేకంగా మారుతారు అనిపించట్లేదా? జీవితంలో ఇంత వ్యతిరేకం అయిపోయింది, 2 సార్లు సస్త బతికినా, 3rd time మర్డర్ చేయడానికి వస్తే నానాకి చేసినారు అటెంప్ట్ టు మర్డర్, 26 కేసులు నేను ఇరికిన, 1 ఇయర్ జైల్లో ఉన్నా, మా రైట్ హ్యాండ్ అవేస్ మర్డర్ చేసినారు, ఇంకా ఒక రైట్ హ్యాండ్ రజాక్ మర్డర్ చేసినారు, ఇన్ని లంగా పనులు చేసినారు, అన్నీ చేసుకున్నారు, ఏం ఇంకా ఖిలాఫ్ పోతారు? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నా? ఫిరోజ్ ఖాన్కు ఏదైనా అసదుద్దీన్తో ప్రాబ్లం, నా అక్క ఇచ్చినా, నా చెల్లెలు ఇచ్చినా అసదుద్దీన్కి, లేకుంటే వాళ్ళ అక్కకి చేసుకున్నా, లేకుంటే అక్బరుద్దీన్ అక్కకి చేసుకున్నా, లేకుంటే వాళ్ళ కూతురికి చేసుకున్నా, లేకుంటే నా కూతురికి ఇచ్చినా, నాకు ఏం ప్రాబ్లం రాదా? ఏదైనా ల్యాండ్ డీలింగ్ ఉన్నది, లేకుంటే ఏదైనా బిజినెస్ డీలింగ్ ఉన్నది, లేకుంటే వాళ్ళ వినో ల్యాండ్ డీలింగ్ ఎవరిది? ఒక మహిళది ల్యాండ్ కబ్జా చేస్తే ఆ పాపం వచ్చి నాకు చెప్తే ఆ మహిళకు హక్కు ఇప్పించడానికి పోతే ఆ లంగా ఫెలోస్, నాకు ఫ్రైడే ఉన్నది కదా పోలీస్ స్టేషన్లో మాట్లాడదాం, నమాజ్ సద్వి మాట్లాడదామని దొంగ ఫాల్తూ మాటలు మాట్లాడి నాకు పిలిపించి షూట్ చేస్తున్నారు. ఇది వాస్తవం అందరికీ, ఇది మొత్తం లోకంకి తెలుసు. ఎందుకు నేను ఇంత వీళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ చేసిన తర్వాత ఒక ఛానల్ ముందు వచ్చి నాకు ఎందుకు మాట్లాడరు? నేను ప్రెస్ క్లబ్కి పిలిపించిన, దారుస్సలాంకి వస్తామన్నా, లేకుంటే నా ఇంటికి రామన్నా, లేకుంటే వాళ్ళ ఇంటికి వస్తామన్నా, చార్మినార్ దగ్గర కూర్చుందామన్నా, మక్కా మస్జిద్లో కూర్చున్నా అని చెప్పినా ఎందుకు రారాబయ్యి? ఫిరోజ్ ఖాన్ని ఎంఐఎం పైకి ఫైర్ చేస్తున్నారా, హిందూల పైకి ఫైర్ చేస్తున్నారా, బీజేపీ పైకి ఫైర్ చేస్తున్నారా, లేకపోతే బీఆర్ఎస్ పైకి ఫైర్ చేస్తున్నారా? ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద ఫైర్ అవుతానా? నా జీవితం లక్ష్యం అదే, ప్రజలు బాగుపడాలి. ఈ ఓల్డ్ సిటీ హైదరాబాదు లేదా నాంపల్లి వదిలి
ఈ యుద్ధ క్షేత్రం వేరే ఎక్కడ చేశారు, ఏమేమి పోరాటాలు చేశారు, ఏ విషయాల మీద మీరు పనిచేశారు? ప్రతి ఒక్క దానిలో పనిచేస్తాను. 20 సంవత్సరాల నుంచి రాత్రి పగులే పనిచేస్తా, ఆదివారం పనిచేస్తా. ఇప్పుడు దాకా బర్త్డే చేయలేదు, ఇప్పుడు దాకా యానివర్సరీ చేయలేదు, ఇప్పుడు దాకా బక్రీద్ మా కులంలో మా రిలీజన్లో మీరు ఎప్పుడు సంపాదిస్తారు, మీకు మనీ ఎప్పుడు మీరు సంపాదిస్తారు అప్పుడు సాక్రిఫైస్ చేయాలి, ఖుర్బానీ చేయాలి. నేను 16 ఇయర్స్ నుంచి డబ్బులు సంపాదిస్తా, రైట్, ఇలా 34 ఇయర్స్ అయిపోయింది సంపాదించి. ఇప్పుడు దాకా బక్రీద్ నేను చేయలేదు, రంజాన్ ఈద్ చేయలేదు. ఎందుకంటే ప్రజలు ఏ రోజు డెవలప్ అవుతారు ఆ రోజు నాకు రంజాన్, ఆ రోజు బక్రీద్, ఆ రోజు నాకు హోలీ, ఆ రోజు నాకు దీపావళి, అది డిసైడ్ అయినా ప్రతి ఒక్క ఇష్యూలో ఫిరోజ్ ఖాన్ ఫైట్ చేస్తారు. నల్ల కానీ, మోరీ కానీ, రోడ్ కానీ, ఇల్లు కానీ, జాబ్స్ కానీ, ఏదైనా కానీ, ప్రైస్ హైక్ కానీ, లంగా పళ్ళు కానీ, మస్కిటో కానీ, కుక్క కానీ, ఫైట్ చేసేది ఎవరు? ఫిరోజ్ ఖానే. అందరి మీద ఫైట్ చేస్తా. కేసీఆర్ అంటే నాకు ఇష్టం, ఇప్పుడు కూడా మీ ఛానల్ ముందు చెప్తున్నా. ఆయన తెలంగాణ తీసుకువచ్చినాడు, ఇచ్చింది సోనియా గాంధీ, ఓకే ఫైన్. ఆ మూమెంట్ మొత్తం అందరు మర్చిపోయినారు. ఆయన బయట వచ్చి వాళ్ళ టీం పెట్టి గట్టిగా చేస్తాడు, నేను అడ్మైర్ చేస్తా. ఎందుకంటే హిస్టరీ, ఎవరు హిస్టరీ చేస్తే వాళ్ళకు నేను అడ్మైర్ చేస్తా. నేను కూడా ఒక నరేష్ గారు, ఒక సోల్జర్ కానీ ఒక యోధ, నేను ఒక బాజీగర్, సింపుల్. సో నాకు కేసీఆర్ చాలా ఇష్టం. సార్ 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 లెట్ మీ కంప్లీట్. కేసీఆర్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ పబ్లిక్కి ధోకా చేస్తానని కేసీఆర్ మీద మాట్లాడుతున్నా. సింపుల్, బంగారు తెలంగాణ, చిప్ప తెలంగాణ చేస్తారు, దానికోసం మాట్లాడుతున్నా. నరేంద్ర మోదీ కూడా నాకు ఇష్టం, అది కూడా చెప్తున్నా. ఆయన మొత్తం వరల్డ్లో తిరిగితే నేను కూడా గౌరవంతో నా ప్రధానమంత్రి వారేవా అంట. ఆయనకు ఓటు వేయలేదు, ఫ్యూచర్లో కూడా ఓటు వేయను, కానీ ఎంత మా పులి అని నేను కూడా ప్రౌడ్ ఫీల్ అవుతా. కానీ ఆయన ఏం చేస్తారు? సొప్కా సాస్, సొప్కా వికాస్, సొప్కా ప్రయాస్, సొప్కా విశ్వాస్ అన్నారు. ఏమి ఇచ్చినారు మాకు? మా రిజర్వేషన్ క్యాన్సిల్ చేస్తారు. అరే ఆకలితో ఉన్నాం మేము, కర్ణాటకలో పోయి 4% రిజర్వేషన్ తీసేస్తారు, ఇక్కడ గెలిస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ తీసేస్తారు. అరే దళిత్ ఆకలితో ఉన్నది ఒప్పుకుంటాం. వన్ సెకండ్ లెట్ మీ కంప్లీట్. దళిత్ ఆకలితో ఉన్నారు, ఎస్టీస్ ఆదివాసీస్ ఆకలితో ఉన్నారు, ఎస్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్ ముస్లిమ్స్ కూడా ఆకలితో ఉన్నారు. దళిత్కి రిజర్వేషన్ కావాలి, ఎస్. ఎస్టీస్కి కావాలి, ఎస్. బీసీస్కి కావాలి, ఎస్. ముస్లిమ్స్కి కావాలి, ఎస్. ప్రధానమంత్రి, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఎక్కడున్నది ముస్లింది వికాస్? లంగ మాటలు ఇట్లా మాట్లాడితే ఎట్లా అడ్మైర్ చేయాలి? మీ మాటలను బట్టి చూస్తే మీరు ముస్లింల గురించి, ముస్లింల హక్కుల గురించి, వాళ్ళ బాధల గురించి మాట్లాడుతున్నారు. ఫిరోజ్ ఖాన్ని మేము ప్రజలు కాంగ్రెస్ ప్రతినిధిగా చూడాలా, ముస్లిం ప్రతినిధిగా చూడాలా? నో కాంగ్రెస్, నో ముస్లిం, హిందుస్థానీలాగా చూడాలి. సింపుల్, 100 సార్లు చెప్పిన పేరు ఫిరోజ్ ఖాన్, ఆత్మా భగత్ సింగ్. ప్రేమ ఎవరికి చేస్తా? హిందుస్థాన్కి. ఖురాన్ నాకు 1 బుక్, కానీ అది ఇల్లు దాకానే. బయట వస్తే కాన్స్టిట్యూషన్, ఇంట్లో లోపల్ ముసల్మాన్, బయట వస్తే హిందుస్థానీ. అదే ఫిరోజ్ ఖాన్. అంటే మీ పూర్వీకులు, అంటే మీ నాన్నగారు మరియు మీ అమ్మ, వాళ్ళ పూర్వీకులు అందరూ హిందుస్థాన్ వాళ్ళేనా? అమ్మనాన్న అట్లా. నజీర్ మహమ్మద్ గారు మరియు అమ్మ నఫీస్ అఫ్గాన్, వాళ్ళ పూర్వీకులు కూడా హిందుస్థాన్లో పుట్టిన వారేనా? నో నో, మా ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాడు. బ్రిటిష్ ఆర్మీలో సోల్జర్ ఉన్నాడు. సెకండ్ వరల్డ్ వార్ పోయి గెలిచి వచ్చినప్పుడు సంగారెడ్డిలో 100 ఎకర్స్ ఫసల్వాది బ్రిడ్జ్ దగ్గర ల్యాండ్ ఇచ్చినారు. దాని తర్వాత ఆయన సంగారెడ్డికి హెడ్ మాస్టర్గా పనిచేసినారు, రైట్. మా నాన్న ఒక రిటైర్డ్ సూపరింటెండెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆనెస్ట్ మ్యాన్. 5,000 జీతంలో మాకు పెంచినాడు. వినండి, ఇస్లామిక్ ఫెలో. ఒక్క నమాజ్ కూడా నాన్నది మిస్ కాలేదు. ఇప్పుడు అమ్మ నాతో ఉన్నది, నాన్న లాస్ట్ ఇయర్ చనిపోయినాడు. మదర్ కూడా చాలా ఇస్లామిక్, 5 టైమ్స్ నమాజ్ చదువుతుంది. కానీ ఎవరు కరెక్ట్ ఇస్లామిక్ ఉంటే వాళ్ళకు మానత్వం ఉంటుంది. నాకు మస్జిద్కి తీసుకుపోతే నా అయ్య అమ్మ నాకు అడిగినారు, మస్జిద్లో ఎట్లా అనిపిస్తున్నది అంటే మంచి అనిపిస్తున్నది, కానీ దేవుడితో కనెక్ట్ అవుతా లేను అన్న. ఎవరితో కనెక్ట్ అవుతావారా అంటే ఇప్పుడు అర్థమవుతలేదు చెప్తా అన్న. 15 సంవత్సరం తర్వాత నేను అమ్మ నాన్నకి పోయి చెప్పినా, ప్రజలతో కనెక్ట్ అవుతున్నా, ప్రజల్లో దేవుడు కనిపిస్తున్నది, పబ్లిక్నే జనార్దన్, నేను అక్కడనే ఉంటా, ఈ మస్జిద్ ఇష్టం ఉన్నప్పుడు పోతా. మా నాన్న ఫోర్స్ చేయలేదు, మా అమ్మ ఫోర్స్ చేయలేదు. ఎందుకంటే పబ్లిక్కి హెల్ప్ చేస్తే అదే 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 ఇస్లాం చెప్తుంది, అదే ప్రతి ఒక్క రిలీజన్ చెప్తుంది. ప్రతి ఒక్క రిలీజన్ బేస్ మానత్వం, ప్రతి ఒక్క రిలీజన్ బేస్ హిందుస్థాన్. ఆ పాయింట్ మా అమ్మ నాన్న నాకు చెప్పినారు నరేష్ గారు. 5,000 సంపాదించే తండ్రి కడుపులో పుట్టిన మీరు
ఇంతమంది కుటుంబంతో ఓల్డ్ సిటీలో జీవిస్తున్న మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్లో నిలబడే స్థాయికి రావడం వెనకాల మీ రహస్యం ఏంటి? పెద్ద డ్రీమ్ చూసినా, ఒక సేల్స్ బాయ్ లాగా 1997లో సహగురువా రియల్ ఎస్టేట్ కంపెనీ జాయిన్ చేసిన, ఆ రోజు 100 రూపాయలు లేవు నా పాకెట్లో. మా చైర్మన్ కేఎస్ రెడ్డి గారు, ఆయన ఉన్నారు ఇప్పుడు కూడా, ఆయన వింటుంటే థ్యాంక్ యూ సార్, ఆ సేల్స్ బాయ్ లాగా నాకు మీరు జీవితం ఇచ్చినారు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినారు, అప్పుడు మొత్తం ల్యాండ్ రేట్లు ఎక్కినాయి. ఎక్కితే నాకు కమిషన్లో నియర్లీ ఒక 50-60 లక్షలు దొరికింది. డైరెక్టర్షిప్ ఇవ్వమని ఆయనకు అడిగి డైరెక్టర్షిప్ తీసుకున్నా. మళ్ళీ ల్యాండ్ రేట్లు పెరుగుతూ పోయినాయి. మొత్తం డైరెక్టర్ తర్వాత ఆయన కేఎస్ రెడ్డి స్థానంలో నేను చైర్మన్ అయిపోయినా. 500-600 ఎకర్స్ ప్లాటింగ్ చేసిన, డబ్బులు వస్తే దుబాయ్లో బిజినెస్ చేస్తా, దుబాయ్లో బిల్డింగ్లు లీజ్లు తీసుకొని సబ్లీజ్లో ఇస్తా. నాకు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఉన్నారు, ఊర్జితా కన్స్ట్రక్షన్స్, ఫీమా కన్స్ట్రక్షన్స్, ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్, వీళ్ళు అందరు నా ఫ్రెండ్స్. ఎక్కడైనా పెద్ద ల్యాండ్ చూస్తే ఫిరోజ్ ఖాన్ 2-3 క్రోర్స్ ఇ, మేము నీకు 5-6 క్రోర్స్ ఇస్తాం. ఇట్లా ప్రతి దగ్గర బిజినెస్లో సంపాదించుకున్న, ఒక్క రూపీ కూడా నంగ పనులతో సంపాదించుకోలేదు. ఇలా ఫిరోజ్ ఖాన్ కూర్చొని నరేంద్ర మోదీ, అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, కవిత, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, అసదుద్దీన్, అక్బరుద్దీన్ అందరిది అమ్మ అక్క చేస్తాడు. ఏదైనా లంగ పనులు చేస్తే కేసు బుక్ కావు, బుక్ చేస్తే చేసుకోమను. అంతా ఇమాందారితో తెచ్చిన, ఇమాందారితో తెచ్చి నా పబ్లిక్లో పెట్టిన. ఇవాళ మీరు ఒకవేళ నాకు సాయంత్రం టీవీ ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత ఫిరోజ్ ఖాన్ 10 లక్షలు నాకు కావాలి అప్పు ఇవ్వమంటే, నా భార్యకి కాల్ చేస్తే ఆయన చెప్తుంది, ఎక్కడున్నాయి మన దగ్గర, నీ అకౌంట్లో ఒక 2-3 లక్షలు ఉంటాయి, నా అకౌంట్లో 2-3 లక్షలు ఉంటాయి, ఒకవేళ నరేష్ అన్నకి కావాలి అంటే 3 లక్షలు ఉందాం, 3 లక్షలే మన దగ్గర మిగులుతుంది. సో కోట్లు వచ్చినాయి పబ్లిక్కి, 100 కోట్లు కూడా వస్తాయి, అది కూడా పబ్లిక్ది. చిన్నప్పటి నుంచి మైండ్ ఒక్కటే, రాబిన్హుడ్ నేను, పెద్దోడి దగ్గర నుంచి తీసుకుంటా బీదోలకు ఇస్తా. అది ఒకవేళ తప్పు ఉంటే నరేష్ సాబ్, 100 సార్లు కాదు 100,000 టైం ఆ తప్పు చేస్తా. ప్రజలకు సేవ చేయడానికి ఖచ్చితంగా కారు మీద ఎంఎల్ఏ అనే స్టిక్కర్ ఉండాలా? 2 టెంపుల్స్ నరేష్ గారు ఇండియాలో, పార్లమెంట్, అసెంబ్లీ, అదే టెంపుల్లు, అంతే సింపుల్. ఆ టెంపుల్లో పోతేనే దేవుడు వింటాడు. ఇది ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఆల్రెడీ ఆ టెంపుల్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళేనా? దేవుడు వింటారన్నారు అంటే, భోగసోట్లతో పోయిన వాళ్ళు కూడా టెంపుల్లో ఉన్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు మీతో తిట్ల పడే వాళ్ళందరూ, డబ్బులు పంచేవారు, మందు అమ్మేవారు, లేదా లంగ పని దొంగ పని చేసిన వాళ్ళు, క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు, అన్ఫిట్ అని మనం అందరం అనుకునే వాళ్ళు కూడా ఆ రెండు దేవాలయాల్లో ఉన్నారు కదా, 100% ఉన్నారు. మరి ఆ చెత్తలోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? అక్కడ ఉన్నారు 95%, 97% పొలిటీషియన్స్. నేను ఒక లీడర్ లాగా పోతా, ఎన్టీ రామారావు లాగా, చంద్రబాబు నాయుడు లాగా, రాజశేఖర రెడ్డి లాగా, కేసీఆర్ లాగా, మోదీ లాగా, వాజ్పేయి లాగా, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ లాగా, వినమ్మా వినన్న వినండి నరేష్ గారు, ఇందిరాగాంధీ లాగా. ఆ మైండ్ ఉన్నది, రైట్? సో ఒక పొలిటీషియన్, ఒక లీడర్లో తేడా అదే నరేష్ గారు. అంటే మీరు వెళ్తే లీడర్, మిగతా వాళ్ళు వెళ్తే బోకస్. ఆ లీడర్లు మీరు గెలిస్తేనేమో నిజాయితీ ఓట్లతో గెలిచినట్టు, మిగతా వాళ్ళు గెలిస్తే భోగసోట్లతో గెలిచినట్టు. మీరు వెళ్తే లీడర్గా, నాయకుడుగా అసెంబ్లీకి, పార్లమెంట్కి వెళ్ళినట్టు, మిగతా వాళ్ళు వెళ్తే మీతో ఈక్వల్గా. మిగతా వాళ్ళు ఉట్టి లైఫ్ స్పాన్ 5 ఇయర్స్. నాకు కొద్దిగా చెప్తారు, లాస్ట్ 10 ఇయర్స్లో సనత్ నగర్లో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, షాద్ నగర్లో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, మల్కాజ్గిరిలో ఎవరు ఉన్నారు, ఎవరైనా చెప్తారు నాకు ఖమ్మంలో ఎవరు ఉన్నారు? ఎవరికి తెలియదు అన్న, హిస్టరీ రాసేవాళ్ళు లీడర్లు, సో వాళ్ళ గురించి తెలిసి ఉంటుంది. పి జనార్దన్ రెడ్డి గురించి అడగండి, ఎవరైనా మాట్లాడతారు. అమానుల్లా ఖాన్ ఓల్డ్ సిటీలో ఉన్నాడు, ఆయన గురించి మాట్లాడు, ఎవరైనా చెప్తారు. అసదుద్దీన్ వాళ్ళ అయ్యా సలావుద్దీన్ ఓయసీ, వాడు కూడా లీడర్, వాడు మంచోడు. ఆ సలావుద్దీన్ ఓయసీ ఫ్యాన్ నేను, వాడు గట్టోడు, మంచోడు, నిజం సత్యమైతే జైతే చెప్పే ఒక మంచి లీడర్. కానీ వాళ్ళ కొడుకులు అక్బరుద్దీన్, ఇంకా అసదుద్దీన్, వీళ్ళు లంగా. 1-4 సార్లు మీ సామాజిక వర్గానికే చెందిన ముస్లిం నాయకులు అంతమందికి ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇస్తూ గెలిపిస్తూ, 1-4 సార్లు అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్ళే వ్యక్తుల్ని రిజెక్ట్ చేయడం ద్వారా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి హిందూ ఓట్ల సింపతి కోసం ఇట్లా అంటున్నారు అనుకోవచ్చా? హిందూ ముస్లిం కులం లేదు, మతం లేదు, ఎవరు బీదోడు ఉన్నాడు వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి. నా దుష్మన్ ఉంటే కూడా వాళ్ళకి ఆపర్చునిటీ రావాలి. వాడు నా ఇంటికి వచ్చి, నాకు ఆఫీస్లో వచ్చి, నా దుష్మన్ ఉండి కూడా అడిగితే నేను వాడికి చేస్తా. యుద్ధ భూమిలో చూసుకుందాం వాడికి ఎంత ధైర్యం, నాకు ఎంత ధైర్యం, దేవుడు ఎవరి సపోర్ట్లో నిలిచినాడు. ఆ మెంటాలిటీ ఫిరోజ్ ఖాన్.
అన్న వన్ సెకండ్, కులం మతం ఫిరోజ్ ఖాన్ దగ్గర మాట్లాడవద్దు, పబ్లిక్ గురించి మాట్లాడండి, హిందుస్థాన్ గురించి మీరు మాట్లాడండి. నాకు ఏ కులంతో ఏ మతంతో ఏం పని లేదు, ముస్లింస్తో పని లేదు, హిందూతో పని లేదు. ఎవరు అక్కడ బీదోడు, ఎవరికి ఆపర్చునిటీ వస్తలేదు, వారికి ఆపర్చునిటీ ఇప్పించడానికి నేను రాజకీయంలో వచ్చిన. రాజకీయంలో ఎందుకు వచ్చినా అంటే ఈ దొంగలు పార్లమెంట్లో పోతున్నారు, ఈ దొంగలు అసెంబ్లీలో పోతున్నారు, నీలాగా గట్టోడు ఎలక్షన్ కంటెస్ట్ చేయకపోతే ఈ దొంగ రాజ్యం ఉంటుంది, ఇట్లనే నువ్వు పోవాలి ఫిరోజ్ ఖాన్. ఇట్లా మంచి మంచి పెద్ద మాటలు మాట్లాడతారు. నేను ఫంక్షన్లలో చూసిన చాలామంది, ఆ లీడర్ ఫాల్తూ, ఈ లీడర్ ఫాల్తూ, ఆ పార్టీ ఫాల్తూ. అరే అన్న, నువ్వు ఓట్లు ఏవు, ఓటు వేయడానికి రోజే నీకు హాలిడే, ఓటు ఏ రోజు పోలింగ్ డేట్ ఉంటుంది నువ్వు పెండ్లంతో ఉంటావా, ఏ రోజు ఓట్లు ఉంటుంది నువ్వు పిక్చర్ చూస్తూనే ఉంటావా, నువ్వు ఓట్లనే ఏవు, ఏం మాట్లాడతావా. సో ఫిరోజ్ ఖాన్ డిసైడెడ్ ఈ లంగా ఫెలోస్ రూల్ చేయవద్దు అంటే మనం ఎలక్షన్ కంటెస్ట్ చేయాలి. ఓటు హక్కు ఉండి వేయాల్సిన అవసరం ఉండి వేయని వాళ్ళు చెడ్డవాలి. 100% క్రిమినల్ కేసు కావాలి వాళ్ళ మీద, దేశ భవిష్యత్ వాళ్ళ దగ్గర. బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ వేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు మందు వస్తుంది వాళ్ళు వేస్తున్నారు. లోవర్ మిడిల్ క్లాస్ ఏదో ఆశతో వేస్తున్నారు. రిచ్ ఎడ్యుకేటెడ్ ఎందుకు వస్తలేరు? నాంపల్లిలో 2004 కంటెస్ట్ చేసిన, 2014 చేసిన, 2018 చేసిన, పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఈజ్ 48%, 49%, 51% ఓట్లు వేయలేదు. ఎందుకు వేయలేదు? నేను జాంచ్ పడతాలు చేస్తే, ఇంక్వైరీ చేస్తే, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్, రిచ్, ఎడ్యుకేటెడ్ ఓటింగ్కి రాలేదు. మీరు ముందు ప్రజారాజ్యం నుంచి వెళ్ళారు, తర్వాత కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళారు, తర్వాత టీడీపీ దగ్గరికి వెళ్ళారు, ఆ తర్వాత కాంగ్రెస్ దగ్గర ఆగారు. ఈ ప్రయాణం అసెంబ్లీకి వెళ్ళేదాకా పార్టీలు మారుతూనే ఉంటారా, లేక కాంగ్రెస్ పార్టీతో అంటి పెట్టుకొని ఉంటారా? ఫస్ట్ లవ్ నాది కాంగ్రెస్సే. కాంగ్రెస్లోనే ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వలేదు, ఎంఐఎంతో పొత్తు ఉన్నది. దాని తర్వాత అంటే ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వకపోతే మారిపోతారా పార్టీ? 100% పబ్లిక్ మంచి, రైట్? అంటే మీరు పోవాల్సి వస్తే ఏ పార్టీ పోతారు? ఏదైనా పార్టీ పోతా, ఎవరు ఎక్కడ గెలిస్తా ఎక్కడ పబ్లిక్ పని. అలాంటి ఇప్పుడు ఇంతసేపు బీజేపీ లంగా దొంగ అని, బీఆర్ఎస్ లంగా చెప్తా, వాళ్ళకు అడుగుతా, అన్ని పార్టీల గురించి మాట్లాడతా చెప్తా, అప్పుడు మీకు నీతి లేనట్టేగా. లే, నీతి కాదు, అడుగుతా. ఇట్లాంటి ఫెల్లో నేను, నువ్వు తప్పు చేస్తే కూడా మాట్లాడతా. ప్రజలు డెవలప్ కావాలి, రైట్? ప్రజలు డెవలప్ అంటే ఏదైనా టికెట్ తీసుకుంటా, లేకుంటే ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తా. ఫిరోజ్ ఖాన్ ఒక చిన్న బ్రాండ్ కదా, పొగరు కాదు నరేష్ గారు. ప్రజారాజ్యంలో ఉన్న 5000 ఓడిపోయినా చిరంజీవి ఓల్డ్ సిటీలో ఎవరికి తెలుసు అన్న? ముస్లిం కమ్యూనిటీలో ఎట్లా ఎక్కడ తెలుసు? ఏ రోజు నేను టికెట్ అడగడానికి చిరంజీవి గారి దగ్గర పోయినా ఆయన నాకు కేటగారికలీ స్ట్రేట్గా ఒకటే అన్నారు, ఫిరోజ్ ఖాన్ హైదరాబాద్ తీసుకో, ముషీరాబాద్ తీసుకో, సికింద్రాబాద్ తీసుకో, నాంపల్లిలో ముస్లిం ఉంటారు, నాకు నా మూవీస్ చూడరు, ఊర్లో అంటే చూస్తారు కానీ ఓల్డ్ సిటీలో నా మూవీ చూడరు, దానికోసం నువ్వు నాంపల్లి తీసుకోకు. నేను చిరంజీవికి గట్టిగా అన్నా, ఇల్లు గెలుస్తానే ఊరు గెలుస్తా, నువ్వు ఇచ్చే నాంపల్లి ఇచ్చేసినాడు. ఓట్లు తెచ్చిన 5000 ఓడిపోయినా ఎవరు ఓట్లు అది? చిరంజీవి. నోనో, మీ పర్సనల్ ఇమేజ్. అంతకుముందే ఆ రోజు 10% చిరంజీవి ఓట్స్, దాని తర్వాత మిలిగిన ఓట్స్ నా ఓట్స్, దాని తర్వాత చిరంజీవి కాంగ్రెస్లో విలీనమైన, కాంగ్రెస్కి పని చేసిన. 2014 మళ్ళీ తెలంగాణ డ్రామాలో మళ్ళీ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ ఎంఐఎం ఫాల్తున్నా కొడుకు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అక్కడ ఢిల్లీలో చెప్తున్నాడు ఫిరోజ్ ఖాన్కి టికెట్ ఇవ్వద్దు. చిరంజీవి చాలా ఫైట్ చేస్తున్నాడు నా కోసం, రాలేదు. ఏం చేయాలి, ఎక్కడ పోవాలి? దానికోసం టీడీపీ వచ్చినాం, టీడీపీతో కంటెస్ట్ చేసినాం, ఓడిపోతాం తెలుసు, ఎందుకంటే టీడీపీ బీజేపీతో ఉన్నది. నాంపల్లిలో 70% ముస్లిం పాపులేషన్, దానిలో 50% ఫెనాటిక్, 50% పిచ్చి. ఆ పిచ్చిలో బీజేపీతో టీడీపీతో గెలవాం కానీ కంటెస్ట్ చేసినాం, 9000 ఓడిపోయినాం, 45,000 ఓట్లు పడినాయి. ఎవరికి చూసి పడినాయి? టీడీపీకి చూసి పడినాయి, బీజేపీకి, ఫిరోజ్ ఖాన్కి. ఫిరోజ్ ఖాన్కి మళ్ళీ 2018 కాంగ్రెస్తో కంటెస్ట్ చేసిన, 2014 ఎవరు కాంగ్రెస్తో కంటెస్ట్ చేసినాడు? వినోద్ కుమార్, వాడికి 8000 ఓట్స్ వచ్చినాయి. ఫిరోజ్ ఖాన్ కంటెస్ట్ చేసినాడు, వాడికి 50,000 ఓట్లు వచ్చినాయి. ఎవరు ఓట్లు నరేష్ గారు? మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. జీవితంలో డిసైడ్ అయి వచ్చిన రాజకీయంలో రక్తం ఇవ్వాలి, చెమట ఇవ్వాలి. రక్తం చెమట డబ్బులు ఇచ్చి పబ్లిక్కి, ప్రతి ఒక్క పబ్లిక్కి స్కూల్లో బుక్స్ కావాలి, బ్యాగ్స్ కావాలి, ఎడ్యుకేషన్, వాటర్, ఫుడ్, ఏదైనా కావాలంటే ఫిరోజ్ ఖాన్ దగ్గర ఎంత ఉన్నది అది ఇచ్చి ఒక బ్రాండ్ లాగా, ఒక చిన్న బ్రాండ్ లాగా ఉన్నా. ఫిరోజ్ ఖాన్ భయపడుతున్నాడు అనుకోవచ్చా? దేనికోసం? నాకు కాంగ్రెస్లో టికెట్ ఇవ్వకపోతే నేను పార్టీ మారుతాను అని ఒక అల్టిమేట్ ఇస్తున్నట. పాసిబుల్? ఇంపాసిబుల్. కాంగ్రెస్తో నాకు లవ్ ఉన్నది, కాంగ్రెస్ ఇంకా నాకు ఎక్కువ లవ్ చేస్తుంది.
ఇది మా లవ్ స్టోరీ. అప్పుడు ఎంఐఎంతో కలిసిపోతే మీ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయిపోయా, అక్కడ పెళ్లి చేసుకుంటే నువ్వు లవర్గా మిగిలిపోవాల్సిందే. వినండి, అప్పుడు 100% అడుగుతా, నువ్వు ఎంఐఎంతో దోస్తీ చేసుకున్నావా? ఎలక్షన్ గెలుస్తా ఆయన దోస్తీ చేసుకుంటే అడుగుతా, ఏం రా మీ దోస్తీ అయిపోయింది, ఏం చేయాలి, పబ్లిక్కి పని చేయాలి లేకుంటే మీకు ఇటు చేయాలి, లేలే అసదుద్దీన్ మాట వినాలి అంటే జై కాంగ్రెస్ అని నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతా. అంటే కాంగ్రెస్ను ఇప్పుడు మీరు ఎంత ఇరగాటంలో పెడుతున్నారంటే, మీకు ఒక ఫిరోజ్ ఖాన్ కావాలా, ఒక 7 నుంచి 10 స్థానాలు ప్రభావితం చేసేటువంటి ఎంఐఎం కావాలా అనేటువంటి అల్టిమేట్ ఇస్తున్నారు అనుకోవచ్చా? నరేష్ గారు మీ పెళ్ళి అయింది, ఇద్దరు బచ్చా. వెరీ గుడ్. ఇప్పుడు మీ పెళ్ళి అయిన తర్వాత మీరు ఒకరికి ప్రేమ చేసుకొని పెళ్లి చేసుకుంటారు, మీ భార్య వచ్చి ఏం చెప్తుంది? అమ్మాయితో కాప్రోమం చేయి లేకుంటే అమ్మాయికి తీసేయి అంతే చెప్తుంది కదా? అంతే. నేను కూడా అట్లనే అంతే. ఇప్పుడు ఒక కొంచెం బయటికి వెళ్దాం, అసలు ఇప్పుడున్న రాజకీయాలని బాగా ప్రభావితం చేస్తున్న అంశాలు ఏంటి? ఇవాళ రాజకీయం మొత్తం మెయిన్ ఫోకస్ మనీ, డబ్బుల్ ఇస్ ప్రైమరీ మెయిన్, దాని తర్వాత చైతన్యం అంతే. దట్స్ ఆల్. సార్ మీరు డబ్బులతో సిద్ధంగా ఉన్నారా? 100%. ఈసారి ఎంత అనుకుంటున్నారు? 15-16 crores పెడతా. 15 నుంచి 16 crores. 16 కోట్లు. ఎందుకంటే 24x7 పని చేస్తా కదా, 15-16 crores అవుతుంది నాకు. వేరే వాళ్ళు ఎవరు పని చేయకపోతే టికెట్లు తెస్తున్న వాళ్ళు. అంటే మీరు మాట్లాడినప్పుడు భోగసోట్ల అనే అంశం మీద ఎలక్షన్ కమిషన్ పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు, కానీ ఈ 15-16 crores అనే దాన్ని సిగ్నేచర్ స్టూడియో వీడియో కట్ చేసుకొని తీసుకోండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, అంతా క్లీన్ ఉన్నా, ట్యాక్స్లకు పబ్లిక్కి ఇస్తా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇయ్యాను, భగత్ సింగ్ నేను, వాళ్ళకు ఫస్ట్ కట్టి పబ్లిక్కి ఇస్తా. దానికోసం కేటగిరీలకి ఎవరు అయ్యాకి భయపడునని క్లియర్ కట్ చెప్తున్నా. ఉన్నది డబుల్ రైట్ కాదు, 15 కాదు, కానీ 30 పెడితేనే నువ్వు గెలుస్తావని ఒకవేళ హైకమాండ్ అన్నానుకో. నాంపల్లి ఎట్లా ఉన్నది అంటే అదే లాస్ట్ పాయింట్, దానికంటే ఎక్కువ డబ్బులు పెడితే ఎవరు గెలవరు, 100 కోట్లు కూడా పెడితే గెలవరు. 15 ఈజ్ అ మినిమం టార్గెట్. అది కూడా ఎట్లా చెప్తున్నా అంటే నరేష్ గారు, ఎవరు ఇప్పుడు దాకా పని చేయలేదు కాన్స్టిట్యుయెన్సీలో, వాళ్ళు టికెట్ తెచ్చి ఫిరోజ్ ఖాన్ 15 అనాలని వాళ్ళు 15 పడితే వాళ్ళు ఓడిపోతారు. వాళ్ళు 30-40 పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు పబ్లిక్లో లేరు. నేను రాత్రి పగలు పబ్లిక్లో ఉన్నారు కాబట్టి నా కూడా ఇంత అంతే. టోల్ ట్యాక్స్ లేకపోతే నువ్వు అసెంబ్లీలో పోలేవు. అంటే మీరు అనే పవిత్ర గుడికి కలుషితమైన చేతులతో అంతే సారాయి తాగిచ్చి పైసలు ఇచ్చి చెడ్డ పని చేసి గుడికి వెళ్తూ అంతే. ఈ దారి పోయి అక్కడ నీతి చేయాలి అంతే. ఓకే ఫిరోజ్ భాయ్, ఇంకొక అంశం మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈ మధ్య రేవంత్ గారు అమెరికాలో ఒక మాట మాట్లాడుతూ రైతులకు 2 గంటలు ఏం అవసరం, 3 గంటలు చాలు అని అన్నందుకు అధికార పార్టీ మొత్తం అన్ని ప్రాంతాల్లో 2 రోజుల పాటు ఆ ఒక్క చిన్న మాటకి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సినంత అవసరం ఉందంటారా? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది, బీజేపీ ఫినిష్ అయిపోయింది, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్. అండ్ కాంగ్రెస్ మొత్తం యునైటెడ్ అయిపోయింది, వాళ్ళకు అర్థమైపోయింది. కేసీఆర్ ఒకటే మాట అంటాడంట మొత్తం ఆఫీసర్ల దగ్గర కేబినెట్ మీటింగ్లో, కాంగ్రెస్ వాళ్ళే కొట్లాడి సచ్చనిపోతారు, మనకు అవసరం లేదు, మీరు కాన్స్టిట్యుయెన్సీలో పనిచేయండి, మీ డబ్బులు ఇంట్లో పెట్టుకోండి, నేను 30-40 crores పార్టీ ఫండ్ ఇస్తా, మళ్ళీ 3rd time గవర్నమెంట్ తీసుకువద్దాం, అందరు చిన్నపిల్లలాగా పొద్దుగాల నుంచి సాయంత్రం పని చేయాలి, రాత్రిపూట అందరు తాగుతారు నాకు తెలుసు, పెద్ద డ్రింక్ తాగాలి, మీరు చిన్న డ్రింక్ తాగవద్దు, రాయల్ సెల్యూట్ 18 ఇయర్స్ అట్లా తాగు, ఇంత డబ్బులు సంపాదించుకున్నారు కదా మంచి డ్రింక్ తాగితే పొద్దుగాల ఫ్రెష్ ఉంటావా, ఈ ఫాల్తున డ్రింక్లు 2-3 వేలది తాగితే, శ్రీవాశ్రీగల్ కానీ బ్లాక్ లెవెల్ తాగితే పొద్దుగాల హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, పబ్లిక్లో మీరు పోలేరు, గట్టిగా పని చేయలేరు, మంచిగా నాటికోడి చాపుల పులుసు మంచిగా రాయల్ సెల్యూట్ తాగి పండుకోండి, పబ్లిక్లో పని చేయండి అని కేసీఆర్ ఎప్పుడు చెప్పేది. కానీ ఏ రోజు నుంచి కాంగ్రెస్ యునైటెడ్ అయింది, ఆ రోజు నుంచి కేసీఆర్కి వచ్చింది ప్రాబ్లం. ఎందుకంటే ఇంపాసిబుల్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే క్యాడర్ ఉన్న బేస్ పార్టీ కాంగ్రెస్, కాంగ్రెస్ ది పవర్ హౌస్ మా క్యాడర్, మా జాన్ మా చట్టాన్ అంటే మా మౌంటైన్, మా జాన్ మా దర్యాదిల్ మా షేర్దిల్ మా క్యాడర్, అది కాంగ్రెస్ అడ్వాంటేజ్. మీ క్యాడర్కి ఈ ఎన్నికల ముందు మీరే బ్రాండ్ పోయించబోతున్నారు? తప్పకుండా చేస్తాం, బిర్యానీ తాకిపిస్తాం, పెట్రోల్ వేపిస్తాం, అవసరం అది, అవసరం. అవతల పార్టీ చేస్తున్నది, మావులు కూడా తక్కువ ఉండవద్దు కదా, కానీ మావులకు మేము చెప్తున్నాం, అరే వాళ్ళు 100 రూపాయలు ఇస్తారు, మేము 50 రూపాయలు ఇస్తాం, కానీ మనకు ఇది ప్రాబ్లం ఉన్నది, మా మంచి రోజు వచ్చిన తర్వాత 3000 రూపాయల వాల్యూ మంది అయిపోయిస్తే మీరు 200 రూపాయలు. నో, కేసీఆర్ ఏమిటన్నాడు, ఎమ్మెల్యేస్కి చెప్పినాడు,
మీరు డబ్బులు సంపాదించుకున్నారు కదా, చీటింగ్ చేసుకొని లంగా డబ్బులు అవినీతితో సంపాదించుకున్నారు కదా, దానికి పెద్ద మందు మీద పెట్టు. ఆ రాయల్ సెల్యూట్ అని వస్తుంది, అది 30,000 ఉంటుంది, అది తాగుమంటున్నాడు. 18 ఇయర్స్ 20,000ది ఉంటుంది, అది తాగు. ఆ బ్లాక్ లేబుల్ శివాశ్రీ గారు 5,000ది తాగకు, అది కేసీఆర్ చెప్పినాడు. మామూలుగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు వెళ్ళేటువంటి పార్టీలు తప్పనిసరిగా ఈ మాకు అధికారం ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పనులు చేస్తాము, ఈ రంగాలపై మా ప్రణాళిక ఇదాని ఒక ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేస్తాయి. ఆ మేనిఫెస్టోను చదువుతూ 4th ఎస్టేట్గా ఉన్న మీడియా ప్రజలకు అందించడము, పత్రికలు టీవీల ద్వారా వెళ్ళడము, లేదా ఆయా ఛానళ్ళు పాంప్లెట్స్ ద్వారా పుస్తకాల రూపంలో ప్రజలకు వేసిన తర్వాత ప్రజల సింపతి. కానీ ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డిని చూసో, ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని చూసో, లేక బండి సంజయ్ కిషన్ రెడ్డిని చూసో, మోడీ సాబ్ను చూసో, కేసీఆర్ని చూసో ఓట్లు వేసే పరిస్థితి రావడం ఏ మేరకు మంచిది? మేనిఫెస్టో హార్ట్ ఆఫ్ ఎలక్షన్. అండ్ ఎవరు దానికి ప్రచారం చేస్తున్నారు వాళ్ళ క్వాలిటీ మీద ఉంటుంది. ఇప్పుడు 2014లో కాంగ్రెస్ కూడా మస్త్ మేనిఫెస్టో పెట్టింది, కేసీఆర్ కూడా దానికంటే బెటర్ మేనిఫెస్టో పెట్టినారు. కానీ ఎక్స్ప్లెనేషన్లో కేసీఆర్ పాస్ అయినారు, మా వాళ్ళు ఫెయిల్ అయినారు. సింపుల్ లాజిక్. సో మేనిఫెస్టో ఇస్ ద హార్ట్, కానీ అది హార్ట్ చెప్పే వ్యక్తి కూడా కనిపించాలి. సో అప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అవుతుంది. కేసీఆర్ గారు 95% మేనిఫెస్టోను అమలు చేశాను అని అంటున్నారు. చాలా బలంగా వాళ్ళు చేసిన కొన్ని మంచి పనులను వివరిస్తూ 100కి 100% కూడా చేసేసాము అంటున్నారు. దాంతో మీరు అగ్రి అవుతారు? షాదీ ముబారక్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, ఆశ్రా పెన్షన్స్, ఓకే ఇచ్చిన. వేరేది ఉద్యోగాలు, డబుల్ బెడ్రూమ్, 3 ఎకర్స్, లంగా పనులు, కరప్షన్, డిస్క్రిమినేషన్, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ గవర్నెన్స్, దళితులకు దళిత్ బంధు అన్నారు. మీరు సర్ప్రైజ్ అవుతారు. నాంపల్లి ఎగ్జాంపుల్ ఇస్తా. నాంపల్లిలో 25,000 దళిత్స్ ఉంటారు, అంటే 7,000 to 8,000 ఫ్యామిలీస్. ఎంతమందికి వచ్చింది దళిత్ బంధు? 90. ఆ 90 ఎవరికి వచ్చినారు? ఎవరు ఎమ్మెల్యే తోక వాళ్ళకు వచ్చింది. 3 లక్షలు తీసుకున్నారు, వాళ్ళకు వచ్చింది. రైట్? డబల్ బెడ్రూమ్లు ఎవరికి వచ్చింది? రైట్? బీసీలకు ఏం దొరికింది? ఆ గొర్రెలు. ఇంకా ఏం దొరికింది? ఎస్టీలకు ఇప్పుడు మొత్తం ఆపి ఇప్పుడు భూమిలో ఇస్తున్నారు పట్టా. ఎవరు చేసినారు? కాంగ్రెస్ చేసింది. ఇంద్రమా హౌజెస్ కాంగ్రెస్ చేసింది. సో కేసీఆర్ ఇస్ టోటల్ ఫెయిల్. మస్త్ ఒరేటర్ కేసీఆర్. ఆ కేటీఆర్లో కూడా అదే క్వాలిటీ వచ్చింది, కవితలో కూడా అదే క్వాలిటీ వచ్చింది. హరీష్ రావు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, మీరు 2 నాలుకల ధోరణిలాగా కేసీఆర్ గ్రేట్ లీడర్ అని ఒకవైపు అంటారు, దొంగ లంగా అనే మాటలు కూడా ఒకవైపు అంటారు. కేసీఆర్ ఇంకోవైపు ఈ పార్టీ రైతు బంధు చేసింది, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అలాగే మంచి ఇంటింటికి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇవి మంచి విషయాలు కూడా అభినందిస్తున్నారు. అసలు ఈ మంచి పని కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరగలేదు కదా, దానికి మీరేం సంజాయిచ్చుకుంటారు? అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా డిఫికల్ట్. అక్కడ గ్రౌండ్ రియాలిటీస్, అక్కడ సర్కమ్స్టాన్సెస్, అక్కడ జియోగ్రఫీ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం. మీరు తెలంగాణ గురించి మాట్లాడండి, ఐ కెన్ ఆన్సర్. కానీ ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ చాలా కేటగారికలీ డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మేము తప్పులు చేస్తే, ఒకవేళ అంటే వస్తుందో రాదో అని డౌట్ ఉందా? ఎప్పుడు మీరు ఒకవేళ రీజనబుల్ ఉంటే, ఓడిపోతే ఏం, గెలిస్తే ఏం. కాన్ఫిడెన్స్ వెరీ గుడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ రాంగ్. సో ఇవాళ ఫిరోజ్ ఖాన్కి కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్. అండ్ చాలా నేను నా కమిట్మెంట్తో చాలా క్లియర్గా ఉన్నా. నేను నా లైఫ్ అంకితం చేసేసిన ఓవర్. ఇవాళ 100 రూపాయలు కూడా ఉంటే 80 రూపీస్ పబ్లిక్ది, రేపు 100 కోట్లు కూడా వస్తే 80 క్రోర్స్ పబ్లిక్ది. నేను క్లియర్ నా లైఫ్లో. పుట్టిన నంగ ట్రాన్స్పరెంట్, సస్తా ట్రాన్స్పరెంట్, నేను ట్రాన్స్పరెంట్. నేను రాజకీయంలో వచ్చినా డిప్లొమసీ చేయవద్దు, ఒక ట్రాన్స్పరెంట్ లీడర్గా మనం ప్రొజెక్ట్ అయిదాం. రైట్? ఒక ఐఏఎస్ ఆఫీసర్ మైండ్ ఎట్లా ఉంటుంది, ఒక సుప్రీంకోర్టు జడ్జ్ మైండ్ ఎట్లా ఉంటుంది, ఆ మైండ్ సెట్ ఫిరోజ్ ఖాన్ది. రైట్? అది ఎవరికి నచ్చితే నచ్చని, నచ్చకపోతే నచ్చని, నాకు ఏం ఫరక్ కాదు. నేను ఇట్లా క్యారెక్టర్ మీకు మీకు అర్థమైతే నాకు పిలవండి, లేకుంటే టీవీ బంద్ చేయండి. సింపుల్ లాజిక్. అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ఈ 9 ఏళ్లలో చేసినటువంటి
అభివృద్ధి లేదా సంక్షేమాన్ని ఎజెండాగా పెట్టుకొని ముందుకెళ్తుంది ఎన్నికల్లోకి. బీజేపీ మేము కొన్ని చేసాము, మేము మా డబుల్ ఇంజన్ కావాలి అని చెప్పేసి వెళ్తుంది. మీరు ఒక 10 సంవత్సరాలుగా పరిపాలనలో లేరు, అంతకు ముందు చేసిన పథకాలను ఇప్పుడు చెప్పినా ప్రజలకి మీరు 200 ఇచ్చారంటే ఇప్పుడు ఆల్రెడీ 3000 ఇచ్చిన కాడ వ్యవహారం ఉంది. అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఏ ఆయుధాలతో వెళ్తుంది అంటే ఓన్లీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, మోడీ యొక్క వైఫల్యాలైనా, లేక మీకు గత చరిత్ర ఏముంది, ఇప్పుడు భవిష్యత్తుకు ఉన్న ప్రణాళిక ఏంటి? యాంటీ గవర్నమెంట్ ఎట్లయినా మాట్లాడాలి. యాంటీ గవర్నమెంట్ యాంటీ ఇన్కంబెన్సీ దానికి పేరు. ఓకే, యాంటీ ఇన్కంబెన్సీ పబ్లిక్లో ఉన్నది, దానికి ఫస్ట్ పాయింట్ చైతన్యం చేయాలి, అవగాహన చేయాలి. అండ్ నెక్స్ట్ మేనిఫెస్టోలో మేము మొత్తం 1x1 వస్తున్నాం. రైతు డిక్లరేషన్ వరంగల్లో చేసినాం, 2 lakh rupees మేము ఇస్తామన్నాం. 1 lakh ఈ గవర్నమెంట్ 9 ఇయర్స్లో ఇవ్వలేదు. దాని తర్వాత యూత్ డిక్లరేషన్ ప్రియాంక గాంధీ చేసినారు, మేము 4000 అలయన్స్ ఇస్తాం అన్ఎడ్యుకేటెడ్కి, సారీ అన్ఎంప్లాయిడ్కి అని చెప్పినాం. సో ఇప్పుడు బట్టి గారు చెప్పినారు ఆరోగ్యశ్రీలో 5 lakh rupees మేము ఇస్తాం, ఇల్లు కట్టుకోవడానికి 5 lakhs ఇస్తాం, మా ఎంపవర్లో వస్తే గ్యాస్ సిలిండర్కి 500 చేస్తాం. సో ప్రతి ఒక్క దానికి కేటగారికల్లీ 1x1 ప్రతి ఒక్క సెక్షన్కి ఎట్లా చేయాలి మేము క్యాల్కులేట్ చేస్తున్నాం, టెక్నికల్గా క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా గాల్లో మాట్లాడేది, ఇప్పుడు మొత్తం ప్రొఫెషనల్స్ కూర్చున్నారు. తెలంగాణ సర్ప్లస్ ఫండ్, రెవెన్యూ సర్ప్లస్, దానికి ఇలా డెఫిషిట్లు తీసుకుపోయినారు. ఎందుకు పోయినారు? కాళేశ్వరం చేసినారు, వెరీ గుడ్, నో ప్రాబ్లం, దానికి పెద్ద డిబేట్, కానీ అది 1000 rupees కావాలి, దానికి 10,000 పెట్టినారు. సో ఆ 9000 rupees ఎక్కడ పోయింది? మా పాయింట్ మిషన్ భగీరథ, దానికి 10 rupees పెట్టాలి, 100 rupees చెప్పినారు, ఆ 90 rupees ఎక్కడ పోయింది? సో ఇక్కడ సర్ప్లస్ స్టేట్, అందరికీ చేసే ఈ స్టేట్కి శక్తి ఉన్నది. ప్రతి ఒక్క సమాజంకి, ప్రతి ఒక్క కులంకి, ప్రతి ఒక్క దానికి, ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అందరికీ చేసేది, మంచి స్కూళ్ళు మంచి హాస్పిటళ్ళు, ఈ మొత్తం కాంగ్రెస్ దాని మీద పోతుంది. సో బంగారు తెలంగాణ చెప్పి చిప్ప తెలంగాణ ఇచ్చినారు, కానీ మేము బంగారు తెలంగాణ ఇవ్వాలి, అభివృద్ధి తెలంగాణ ఇవ్వాలి, ఇక్కడ బానిసులు ఉండవద్దు, అందరు డెవలప్ కావాలి అని ఆ ప్రొజెక్షన్లో పోతున్నాం. రాహుల్ గాంధీకి స్ట్రైట్ కట్, సింపుల్, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ మన గవర్నమెంట్ మొత్తం ఇండియాకి ఒక ఎగ్జాంపుల్ కావాలి అని ఆయన ఆశ. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, ఆయనకు గిఫ్ట్ ఇవ్వాలి మా ఆశ. ఇంకా మంచి తెలంగాణ, డెవలప్ తెలంగాణ కావాలి మా ఆశ. సో ఆంధ్రప్రదేశ్ లాగా మా దగ్గర డబ్బులు లేవు అని లేదు నరేష్ గారు, తెలంగాణకి వచ్చే అడ్వాంటేజ్ వది అది, డబ్బులున్నాయి, అది ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? 100% ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది నేను నమ్ముతున్నా. మద్యంపై కాంగ్రెస్ ఏమైనా చర్చించిందా? ఈరోజు మధ్యతరగతి కుటుంబాలని, వాళ్ళ ఆదాయాన్ని గండి పెట్టేది మద్యము, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీసేది మద్యము, రైట్, క్రైమ్ పెరగడానికి, గొడవలు జరగడానికి మద్యము, రైట్, ప్రభుత్వం నడవడానికి ఆదాయం మద్యం, రైట్, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుందని సామాన్య ప్రజలు ఎదురు చూస్తున్నారు. నో, మద్యం మేజర్ సోర్స్ ఆఫ్ రెవెన్యూ కాబట్టి దాని జోలికి పోరు, ఖుల్లా చెప్పేస్తున్నా. తాగిపిస్తారు వీళ్ళు, బాటిల్లో పెడితే మీరు నోట్లో పోస్తారు, ఇంకా మీరు ఎట్లయినా తీసుకోండి, మేము నోట్లో పెట్టకపోతే మాకు ఓట్లు రావు, అంతే. అవస్థ, నెసెసిటీ ఇస్ మదర్ ఆఫ్ ఆల్ క్రియేషన్. అంటే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో వాళ్ళ భర్తలు తాగుబోతులో, కొడుకులు తాగుబోతులో అయినప్పుడు ఆడపడుచులందరూ ఈ గవర్నమెంట్ తాగిపిచ్చి చెడగొడుతుంది, రేపు కాంగ్రెస్ వస్తే కూడా తాగిపిస్తుంది, ఈ కొడుకులకు ఎవరికి ఓటేయొద్దని అనుకుంటే అప్పుడు ఏం చేస్తారు? ఓకే, వాళ్ళ ఇష్టం, ప్రతి ఒక్క గవర్నమెంట్ తాగిపిస్తుంది, మేము కూడా తాగిపిచ్చి పని చేస్తాం, అది డిఫరెన్స్. మీ పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం ఎన్నో హామీలను ఇచ్చింది, ఐక్యతను సంపాదించింది, మెజారిటీని సంపాదించింది, ముఖ్యమంత్రి వచ్చి కూర్చున్నారు, అయినా అది చైర్లోకి వచ్చి నెల కాకముందే ప్రజా వ్యతిరేకతను రుచి చూస్తుంది. అక్కడ కాంగ్రెస్ గెలవడము ప్రజాస్వామికవాదులు ఆశగా ఫీల్ అయినా, నెల రోజుల్లోనే అక్కడ వైఫల్యాలు బయటికి రావడంతో దాని ప్రభావం ఇక్కడ పడదనుకుంటారా? అండ్ ఇట్ ఈస్ ప్రీమెడిటేటెడ్ అంటే మీరు ఇమీడియట్లీ ఇంత పెద్ద ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత 1 month రిజల్ట్ చూపించాలంటే కష్టం. సింపుల్, మీరు జగన్మోహన్ రెడ్డి వినండి ఇంటర్వ్యూస్, ఇంకా ప్రెస్లో నరేంద్ర మోదీకి వినండి, కేసీఆర్కి వినండి, చంద్రబాబుకి వినండి, ఆల్ టాప్ మోస్ట్ లీడర్స్ చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా, వాళ్ళు ఏం అడుగుతారు? మొన్న లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కూడా అదే ఫాలో అయితే 10 ఇయర్స్ నాకు కావాలి అడిగినాను,
మీరు 10 మంత్స్ కూడా ఇవ్వలేదు, 1 మంత్లో డిసైడ్ అయిపోయింది. నరేష్ గారు, మీది ఎట్లా ఉన్నది అంటే పెళ్లి 1 మంత్ ముందు అయింది, పాప ఎక్కడ, కొడుకు ఎక్కడ అంటే ఎక్కడి నుంచి తీసుకెళ్ళవారు నరేష్? ఇదే మాటని కేసీఆర్ గారు కూడా మొదటిసారి గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు మేము ఇంకా ఇప్పుడే కదా వచ్చింది అన్నారు. 5 ఏళ్ళు గడిచింది, మరో అవకాశం వచ్చింది. ఇప్పుడు 9 ఏళ్ళు అయింది. ఈ క్రమంలో కేజీ టు పీజీ విద్య ఎక్కడ పోయింది, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయింది, యువతకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ పోయాయి, ఇంకా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి కదా, చేయాల్సినవి బోల్డ్ అని ఉన్నాయంటే 9 ఏళ్ళలో ఏం చేస్తాం, చాలా కాలం పట్టుద్ది అంటున్నారు కదా. మరి అప్పుడు వాళ్ళకి ఇంకో అవకాశం ఏమని మీరు అంటున్నట్టేనా? నో, ఇది పబ్లిక్ ఇంటెలిజెన్స్కి ఇరిసేస్తున్నాం మేము. కానీ మీరు అడిగిన సమాధానం చాలా ఇట్లా 1 మంత్లో ప్రోగ్రెస్ చూపించు అంటే కష్టం. మినిమం 5 ఇయర్స్ ఉండాలి గవర్నమెంట్, ఉంటేనే ప్రోగ్రెస్ కార్డు ఏదైనా చూపించవచ్చు. అదర్వైజ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఫిరోజ్ ఖాన్ గారిని అసెంబ్లీలో మాట్లాడమని అవకాశం ఇస్తే ఏ సమస్య మీద ముందు మాట్లాడతాడు? అన్నీ ఏది ఏదైనా సమస్య కానీ ముందు మొదటి ప్రాధాన్యత ఏమిస్తాడు? లేదు, సింపుల్, నేను అపోజిషన్లో ఉంటే నా టార్గెట్ ముఖ్యమంత్రి ఉంటాడు. ఓకే, ముఖ్యమంత్రి ఏం మాట్లాడితే దానికి గెలకాలే నేను. అప్పుడు కూడా ఈ వాడు వీడు 100% చెప్తా, డిబార్ చేస్తే చేయని, రైట్? ముఖ్యమంత్రికి గెలుస్తా, ఇక్కడ క్లియర్ కట్ చెప్తున్నా. ఆ ముఖ్యమంత్రి పెద్ద పులి. ఒకవేళ మీరు మినిస్ట్రీ అవుతే లేదా మీరు అధికార పార్టీ అయితే? వస్తున్నా. ఆయన అక్కడ, నేను అపోజిషన్లో ఉంటే నేను ఎమ్మెల్యే, అక్కడ ముఖ్యమంత్రికి గెలుకుతా. ఎందుకంటే నేను చిన్న పులి, వాడు పెద్ద పులి, నేను గెలుకుతా. మళ్ళీ నేను మినిస్టర్ ఉండి నేను అక్కడ అసెంబ్లీలో ఉంటే నా ముఖ్యమంత్రి జోలికి ఎవరు వస్తే వాళ్ళకి గెలుకుతా. ఇది చూసే ప్రజలకి వింతగా అనిపిదారా, వీడికి నైతిక విలువలు లేవా, ఓ బాధ్యత, డిసిప్లిన్ లేదా, వీడు ఇటైనా భయించదు అంటున్నాడు, అటైనా భయించదు అంటున్నాడు, వీడికి ఏం విలువలు లేవనుకోడా? వెరీ గుడ్ నరేష్. అక్కడ ముఖ్యమంత్రికి గెలుకుతా, డబ్బులు వస్తాయి ప్రజలకి పంచుతా. ఇక్కడ ముఖ్యమంత్రికి కాపాడతా, డబ్బులు వస్తాయి ప్రజలకి పంచుతా. ఓవర్, ప్రజల లాభంలో ఉండాలి అంతే. సో ఇవాళ కోసం ఏదైనా చేస్తాడు, గడ్డేనా తింటాడు. నేను మీకు చెప్పిన, చిన్నప్పటి నుంచి రాబిన్హుడ్, నేను కోటీశ్వరుడు దొంగ దగ్గర నుంచి గుంచుతా, ప్రజలకి ఇస్తా, అసెంబ్లీలు కూడా అదే చేస్తా, పార్లమెంట్. ప్రజలు కష్టపడి సంపాదించుకోవచ్చు, వాళ్ళ అభివృద్ధి ఎందుకు కావాల్సిన మార్గాలు ఏర్పాటు చేయొచ్చు. కానీ మీరు పైసలు ఇస్తా అంటే వాళ్ళను సోమరిపోతులను, అసమర్థులను, మీద డిపెండ్ అయ్యే వ్యక్తులను చేసినట్టుగా. మీరు రాంగ్. తప్పకుండా గుడ్ స్కూల్స్, గుడ్ హాస్పిటల్ డెవలప్మెంట్, డబల్ బెడ్రూమ్, ఉద్యోగాలు అన్నీ చేస్తా. కానీ ఒక గవర్నమెంట్తో సాధ్యం కాదు నరేష్ గారు. ప్రతి ఒక్క ఇండివిజువల్ కాంట్రిబ్యూట్ చేస్తేనే మనం డెవలప్ అవుతాం, ఉట్టి గవర్నమెంట్ మీద మనం విడవద్దు. సో నా సొంతం జీవితంలో ఏది సంపాదిస్తా అది పబ్లిక్కి ఇస్తామన్నా. ఎక్కువ సంపాదిస్తా, ఎవరి దగ్గర నుంచి సంపాదిస్తున్నా? దొంగల దగ్గర నుంచి. ఎవరి దగ్గర వేవే కోట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర నుంచి. ఇక్కడ మా కాన్స్టిట్యుయెన్సీలో ఇవాళ రాత్రి మీరు నాతో వస్తే 3,10,000లో 30,000 మంది అన్నం లేకుండా పండుకుంటారు. ఆ పరిస్థితిలో మా కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది. 5 రూపాయలకే అన్నపూర్ణ అన్నం పెడుతున్నామని బిల్లు పిలుస్తున్నారు కదా. అది పొద్దుగల, రాత్రి సాయంత్రం ఏమున్నది అన్నపూర్ణ అంటే? ఎక్కువ మంది పిల్లలు కావడమా, లేకపోతే ఉపాధి లేకపోవడమా? బిజినెస్ ఆపర్చునిటీ లేదు. అందరి దగ్గర కళ ఉన్నది, కానీ వాళ్ళకు బిజినెస్ చేయాలి అంటే డబ్బులు లేవు. అండ్ మేల్కి పక్క పెట్టే ఫీమేల్స్ దగ్గర చాలా స్కిల్ ఉన్నది. కానీ స్కిల్ దగ్గర పోతే మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బ్యాంకులు కానీ ఎవరి దగ్గర లోన్లు దొరకవు. వాళ్ళు ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకొని, డైలీ ఫైనాన్స్లో తీసుకొని పరేశాన్, హైరాన్, బొరాన్ ఉన్నారు. ఈ పరిస్థితిలో మా నాంపల్లి, నా నాంపల్లి హార్ట్ ఆఫ్ హైదరాబాద్, ఆ హార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఇది ప్రాబ్లం. దానికోసం నేను కేటీఆర్ మాట్లాడి, రజనీకాంత్ వచ్చినాడు, రజనీకాంత్ మొత్తం హైటెక్ సిటీ చూసి, గచ్చిబౌలి చూసి, అమెరికా, న్యూయార్క్ అని చెప్పినారంటే నేను అన్న ఆ రజనీకాంత్కి పక్క తీసుకురా, నాంపల్లి దగ్గర నుంచి చంద్రంగుట్ట తిరిపిస్తాం, ఎక్కడున్నది, ఏమున్నది, ఏం లేదు. అందరు డెవలప్ అయినారు. మా ఓల్డ్ సిటీ డెవలప్ కాలేదు, మా నాంపల్లి డెవలప్ కాలేదు. మంచి ఒక స్కూల్ పేరు చెప్పండి మా నాంపల్లిలో, ఒక మంచి హాస్పిటల్ పేరు చెప్పండి, రైట్? ఏం డెవలప్ కాదు, ఒక్క డబల్ బెడ్రూమ్ మాకు దొరకలేదు. ఈ పరిస్థితిలో ఇవాళ నాంపల్లి, ఈ నాంపల్లి దానికి ఒకవేళ నేను ఆ కోటీశ్వరుల దగ్గర నుంచి సంపాదించుకొని ఈ బీదోలకు ఇస్తే, ఆ తప్పు ఉంటే లక్ష సార్ తప్పు చేస్తా అని చెప్పినా కదా నరేష్ గారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. అంటే కొత్తగా
రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? నేర్చుకోవాలి ఏమంటే, డబ్బులు లేకుంటే రావద్దు, డబ్బులు సంపాదించుకొని రావాలి, న్యాయబద్ధంగా డబ్బులు సంపాదించుకోవాలి, ఫస్ట్ ఫ్యామిలీకి చూడాలి, అమ్మ నాన్నకి ప్రౌడ్ చేయాలి, అమ్మ నాన్నకి ఫస్ట్ చూసుకోవాలి, చెల్లెళ్ళ అక్కలకి ఫస్ట్ చూసుకోవాలి, దాని తర్వాత పెళ్ళంకి పిల్లలకి చూసి ఎక్కువ డబ్బులు ఉంటే రాజకీయంలో రావాలి, ఆ ఎక్కువ డబ్బులు పెట్టి న్యాయం పబ్లిక్కి చేయాలి. ఇప్పటి వరకు అలా ఎవరు చేస్తలేరు అంటావా? 95% చేస్తలేరు. 5% ఒకరిద్దరు పేర్లు చెప్పండి. ఇప్పుడు నాకు కనిపిస్తానంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాం చెప్తున్నా. ఓకే, ఎవరు నమ్ము నమ్మకపో, నేను చెప్తున్నా, చూసి చెప్తా. ఆయన కాన్స్టిట్యుయెన్సీకి పోతే ఇల్లు లేదు, ఆయన రెంటెడ్ హౌస్. హైదరాబాద్లో పోతే రెంటెడ్ హౌస్. అండ్ మొన్న చూసిన, నీ ముందు చెప్తున్నా, ఆయన కారులో కూర్చుంటే ఆ బండి సపోర్ట్ అవుతుంది, ఫార్చునర్ చూస్తే 3 లక్షల కిలోమీటర్ తిరిగింది. ఏమన్నా అంటే 55 లాక్స్లో కొత్త ఫార్చునర్ ఉన్నది, నా దగ్గర డబ్బులు ప్రస్తుతం లేవు అన్నాడు. కరెక్ట్ చెప్పినాడు. జగ్గారెడ్డి ఉన్నాడు, ప్రజల మంచి, ఎవరు వస్తే ఇస్తాం, నాలాగా నాకు నాకంటే పెద్ద అన్నారాయణ, ఇస్తేనే పోతాం. సో ఇట్లా చాలామంది ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళే ఉన్నట్టున్నారు. టీఆర్ఎస్ వాళ్ళతో కలవను కదా. అంటే మీరు కలవకుండానే, పరిశీలించకుండానే 95% మంది చెడ్డవాళ్ళు ఉన్నారని ఎట్లా కన్క్లూజన్కి వచ్చారు? అది అది కనిపిస్తుంది. అది డబ్బులు ఎంత ఉన్నది, మీరు 5% చూసి విన్నా నరేష్ గారు, డబ్బులు ఎంత ఉన్నది అది దగ్గర పోయిన తర్వాతనే తెలుస్తుంది, కానీ లంగ పనులు దూరం నుంచి కనిపిస్తుంది. రైట్? ఒక దొంగ అండ్ ఒక ఐటమ్ దూరం నుంచి కనిపిస్తుంది, కళ దగ్గర వచ్చిన తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ అనగానే మీరు కూడా జై శ్రీరామ్ అని అన్నారు. వాళ్ళు రామరాజ్యం అంటున్నారు, మీరే రాజ్యం అంటారు? వాళ్ళు రామరాజ్యం అంటే రామరాజ్యం ఫాలో చేయంటా, నేను కూడా రామరాజ్యం రావాలి అంట, సత్యమైతే జయతే కావాలి అంట. అంటే మీ దృష్టిలో రామరాజ్యం అంటే ఏంటి? రామరాజ్యం అంటే వాళ్ళ దృష్టిలో రామరాజ్యం అంటే ఏంటి? నేను వాళ్ళ దృష్టి నాకు తెలియదు, నా దృష్టి చెప్తా. అందరం ఈక్వల్ ఉండాలి, సింపుల్, ఆల్ ఆర్ ఈక్వల్, ఒకటే ఫ్యామిలీ, ఒకటే యూనివర్స్, వాసుదేవ్ కుటుంబం, వసుదైక కుటుంబం, అది నా మైండ్లో ఉన్నది, అదే రామరాజ్యం, అదే ఇండియా బ్యూటీ, దట్ వీఆర్ సోషల్, సెక్యులర్, సావరెన్, డెమోక్రెట్, రిపబ్లిక్, ఆల్ ఈక్వల్. కానీ వాళ్ళు కాన్స్టిట్యూషన్ని మార్చేస్తాం, కాన్స్టిట్యూషన్ కాదు మాకు మన ధర్మమే కావాలి, మా సనాతన ధర్మమే కావాలంటున్నారు. దానికి ఉన్న మీరు చెప్పే డెఫినేషన్కి ఎక్కడైనా పోలిక ఉందా? వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇండియా ఎప్పుడు హిందూ రాష్ట్రం కాదు, వాళ్ళు ఒక పొలిటికల్ స్టంట్, పోలరైజేషన్ కోసం మాట్లాడతారు, వాళ్ళు ఓట్లు దండి కోసం మాట్లాడతారు, వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్తారు. కానీ ఇండియా హిందూ రాష్ట్రం అవుతుంది అన్న నెక్స్ట్ ఇంపాసిబుల్. కామన్ సివిల్ కోడ్ తీసుకువస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర పార్లమెంట్లో నంబర్లు ఉన్నారు, వాళ్ళు తీసుకువస్తారు. కానీ మళ్ళీ స్టేట్లో రెజ్యులేషన్ పాస్ అవుతుంది, అది అమలు కాదు, మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది, అది కామన్ సివిల్ కోడ్ వెళ్ళిపోతుంది. ఒక మాట మీద కామన్ సివిల్ కోడ్కి నేను కూడా సపోర్ట్ చేస్తా. ఏది ఉన్నది అంటే క్రిమినల్ లా సేమ్ ఉన్నది, సివిల్ లా కూడా సేమ్ ఉండాలి. అది పాయింట్, వెరీ గుడ్ పాయింట్. కానీ నాకు చాలామంది అడిగితే నీ అభిప్రాయం కామన్ సివిల్ కోడ్ మీద ఏమున్నది అంటే, నేనన్నా లెట్ ద లా కమిషన్ రిపోర్ట్ కమ్. లా కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం మాట్లాడదాం. దీనిలో 4 ఉంటుంది. ఏమంటే, ప్రతి ఒక్క రిలీజన్లో మ్యారేజ్, డివోర్స్, అడాప్షన్ అండ్ ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్, ఇదే హిందూ కోడ్ బిల్లో బాబాసాహెబ్ చెప్పింది కూడా ఇదే, సింపుల్. సో ఈ 4 ఐటమ్స్కి పరిష్కారం లా కమిషన్ ఏమిస్తుంది, దాని తర్వాత నేను నా సజెషన్ ఇస్తా అన్నా. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వెరీ గుడ్, కానీ ఎంతవరకు కరెక్ట్? సో లెట్ ద రిపోర్ట్ కమ్, మీ ప్రశ్నకి సమాధానం ఇస్తా. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఎన్ని స్థానాలు గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్ ముందు చాలా ట్రిక్కీ క్వశ్చన్ మీరు అడిగితే నేను డిఫికల్ట్. అంటే మీ అంచనా ఎంత మేరకు ఉందని ప్రజలు రియలిస్టిక్, అతను రియలిస్టిక్గా మాట్లాడుతున్నాడా, ఊహా ప్రపంచంలో నిద్రిస్తున్నాడా అని ప్రజలకి మీ ప్రతిస్పందన ద్వారా ప్రజలకు అభిప్రాయం రావడానికి మా ప్రయత్నం. సో ఇలా ఫస్ట్ పొజిషన్లో టుడే బీఆర్ఎస్, సెకండ్ కాంగ్రెస్, థర్డ్ బీజేపీ, బీఎస్పీ 1, షర్మిల 1, ఎంఐఎం 6-7,
ఇది నా అంచనా. కానీ డే బై డే కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతున్నది, బీఆర్ఎస్ నుంచి చాలామంది జాయిన్ చేస్తారు కాంగ్రెస్కి, బీజేపీ నుంచి చాలామంది జాయిన్ చేస్తారు, ఎందుకంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీది టైఅప్ అయిపోయింది. మీకు రెండు సీట్లు ఇస్తే లైలా ఖాన్ గారిని కూడా కంటెస్ట్ చేపిస్తారా? నో నో, ఎందుకంటే ఫస్ట్ ఫిరోజ్ ఖాన్ గెలవాలి, లేకుంటే లైలా ఖాన్కి టికెట్ ఇస్తే హాఫ్ నా ఫోర్స్ అక్కడ పెట్టాలి. సో పెండ్లం వెనక తిరగాలి, అది కాదు, పెండ్లం నా వెనక తిరగాలి, నాకు గెలిపించాలి ఫస్ట్. నేను ఏ రోజు చచ్చిపోతా ఆ రోజు లైలా ఖాన్ గెలుస్తా. మేల్ డామినేషన్? అట్లా కాదు, అట్లా కాదు. ఒక యుద్ధం ప్రకటించిన మునగాడు ఫిరోజ్ ఖాన్. ఓకే, సో నేను ఒకవేళ రాముంటే సీత నా వెనక రావాలి, సీత వెనక రాంపోడు. ఒకవేళ నువ్వు మేల్ డామినేషన్ అంటే ఓకే, శివ్ వెనక పార్వతి వస్తుంది, పార్వతి వెనక శివ్ పోడు. అవును, మీరు అన్ని మత గ్రంథాలు చదివానన్నారు, ఏమేమి మత గ్రంథాలు చదివారు? అందరూ, హిందూయిజం, క్రిస్టియానిటీ, సిక్కిజం, ఇస్లాం, బుద్ధిజం. బుద్ధిజంలో ఏ బుక్ మీరు తీసుకున్నారు? ఏ బుక్ అంటే ఎగ్జాక్ట్ నేను చెప్పలేను, కానీ ఒకటి నాకు ఏం అర్థమైంది అంటే బుద్ధిజంలో రైట్ ఎన్లైట్మెంట్ అవుతాం, మనమే మన దగ్గరనే ఎనర్జీ ఉన్నది, మన దగ్గరనే ఒక డెవిల్ ఉన్నాడు, మన దగ్గరనే ఒక పవర్ ఉన్నది. టోటల్ చదివినా దానికోసం చెప్పినా కదా, కాన్స్టిట్యూషన్ సుప్రీం అని. ఖురాన్ ఉన్నది ఇంటి దాకా, కానీ బయట కాన్స్టిట్యూషన్ అందరు అది చదవాలి. నాకు ఎప్పుడు చాలా సాడ్గా ఫీల్ అవుతా దేనికోసం నరేష్ గారు అంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఏదైనా కులం మతంలో ఆ అబ్బాయి పాప పుట్టినప్పుడు రిలీజియన్ గురించి చాలా టైం ఇస్తారు, కానీ అమ్మ నాన్న కాన్స్టిట్యూషన్ గురించి వాళ్ళకు చెప్పరు. ఏ అమ్మ నాన్నకు కూడా నేను చాలా డిఫికల్టీతో చూసిన, బర్త్డే ఉంటే కాన్స్టిట్యూషన్ గిఫ్ట్ లాగా ఇచ్చినారు వాళ్ళ పిల్లలకి. సో ఇండియాకి సూపర్ పవర్ చేయాలి అంటే ఆ కాన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, ఆ కాన్స్టిట్యూషన్ మనకు తెలవాలి. నేను ముస్లిం లాగా పుట్టితే నా అమ్మ నాన్న ఖురాన్ పెట్టి ఇది ఖురాన్ చదువు అని టీచర్ పెట్టి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినారు ఖురాన్లో ఏమున్నది, కానీ కాన్స్టిట్యూషన్లో ఏమున్నది నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నా ఫ్రెండ్స్ వాళ్ళతో అడిగిన, ఎప్పుడైనా మీ పిల్లలకి కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడినారంటే వాళ్ళు నవ్వుకుంటా నాకు ఏమన్నారంటే, తురుకోడా మేమే చదవలేదు, మా పిల్లలకి ఏం చదివిస్తాం. ఓకే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ దేశాన్ని రామరాజ్యంగా హిందూ రాజ్యంగా మేము చేయబోతున్నామని ప్రకటించేసింది, అప్పుడు ముస్లింలు మీ స్టాండ్ ఏంటి? ఒక సింపుల్ లాజిక్, హిందూ కంట్రీ కాదు ఇండియా నెంబర్ వన్. బీజేపీ వాళ్ళు మస్తు మాట్లాడతారు, నరేంద్ర మోదీ గారు ముస్లిం ఒక చేతిలో ఖురాన్ ఉండాలి, ఒక చేతిలో ల్యాప్టాప్ ఉండాలి అంటే నేను ఎంత సంతోషపడినా. మోహన్ భాగవత్ గారు మద్రసా పోయి ముస్లిమ్స్ కూడా సైంటిస్టులు కావాలి, ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి, కలెక్టర్లు కావాలి, కమిషనర్లు కావాలి, అడ్వకేట్స్ కావాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, రైట్, ఖురాన్తో పాటు మీరు కూడా సైన్స్, ఇంకా సోషల్ స్టడీస్, మ్యాథ్స్ కూడా నేర్చుకోవాలి అంటే నేను చాలా సంతోషపడినా. అరే బీజేపీ కరెక్ట్ పోతుంది రా భయ్, ఇప్పుడు ఆ నరేంద్ర మోదీ చెప్పిన మాట, సబ్కా సాథ్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ సబ్కా విశ్వాస్, ఇప్పుడు ఇది కరెక్ట్, ముస్లిమ్స్కి కూడా మీరు భాగ్యస్వామ్యం చేస్తున్నారని నేను చాలా సంతోషపడిన. కానీ అల్టిమేట్గా కర్ణాటకలో వచ్చి ముస్లిం రిజర్వేషన్, తెలంగాణలో వచ్చి ముస్లిం రిజర్వేషన్, ఉట్టి పేరు కోసం సబ్కా సాథ్ అని మాట్లాడుతున్నారు. సో ఆల్టర్నేటివ్ ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్ గ్రేట్? బికాస్ ఇక్కడ డివైడ్ అండ్ రూల్ నడుస్తుంది, కాంగ్రెస్ యునైటెడ్ లీడ్ చేస్తుంది, అదే కాంగ్రెస్ ఇంపార్ట్. వై కాంగ్రెస్ ఈజ్ గ్రేటర్ దెన్ బీజేపీ? దీనికోసం సామాజిక న్యాయం కాంగ్రెస్ చేస్తుంది, అందరికీ జస్టిస్ ఇస్తుంది కాంగ్రెస్. బీజేపీ ఇవ్వలేకపోతున్నది, 300 సీట్లు గెలిచింది, 300 సీట్ కంటే ఎక్కువ గెలుస్తుంది, కానీ ఎక్కడ న్యాయం చేస్తుంది నాకు చెప్పండి. ఉట్టి జుమ్లాబాజీ, ఉట్టి పేరు కోసం. నరేంద్ర మోదీ బెస్ట్ ఓరేటర్ నేను ఒప్పుకుంటా, ఆయన వరల్డ్లో ఎక్కడైనా మాట్లాడితే పబ్లిక్ వావా అంటుంది, కానీ ఇవాళ రాహుల్ గాంధీది డిస్క్వాలిఫికేషన్ చేసి లోవర్ కోర్ట్, సెషన్ కోర్ట్, హైకోర్ట్ అందరు ఒక్కటే తీర్పు ఇస్తున్నారు, అన్డెమోక్రటిక్గా తీర్పులు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? తప్పు ఏం చేసినాడు రాహుల్ గాంధీ? ప్రజల గురించి మాట్లాడినారు కాబట్టి, ప్రైస్ హైక్ గురించి మాట్లాడినారు, అన్ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడినారు, చైనా గురించి మాట్లాడినారు, డిమానిటైజేషన్ గురించి మాట్లాడినారు, జిఎస్టీ గురించి మాట్లాడినారు, ఫార్మర్స్ గురించి మాట్లాడినారు, లేబరర్స్ గురించి మాట్లాడినారు,
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అదాని గురించి మాట్లాడిన. Yes, పాజిటివ్గా అందులోను. నేను ప్రధానమంత్రికి అడుగుతున్నా, మీకు ఏదైనా క్వశ్చన్ చెప్తే మీరు ఆన్సర్ ఇస్తారు, అదాని మాట వస్తే మీరు సైలెంట్గా ఎందుకు అవుతారు? మిత్రకాల్ అని చెప్పినారు, అమృత్ కాల్ అని చెప్పినారు, దానిలో ఇది ఏం మిత్రకాల్, మీది దోస్తీ ఏది? ప్రతి దానిలో అదాని వస్తాడు. సీపోర్ట్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రోడ్ కానీ, కోల్ కానీ, మీడియా కానీ, డిఫెన్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఎల్ఐసి కానీ, ఫారెన్ ట్రిప్లు మీరు పోతారు. మీరు పోయి ముందు అక్కడ అదాని ఉంటాడు, పోయిన తర్వాత అదాని ఉంటాడు, వచ్చిన తర్వాత అదాని ఉంటాడు. అరే అరే రే పరిసాన్, నేను పాకిస్తాన్కి అయ్యా అమ్మ చేస్తారు, పాకిస్తాన్కి పోతే పాకిస్తాన్లో అదానికి డీల్ దొరుకుతుంది, నేపాల్లో దొరుకుతుంది, శ్రీలంకలో దొరుకుతుంది, ఆస్ట్రేలియా దొరుకుతుంది, మయన్మార్లో దొరుకుతుంది, సౌదీ అరబ్లో దొరుకుతుంది, దుబాయ్లో దొరుకుతుంది, ఇది ఏమరావి డ్రామా. సో రాహుల్ గాంధీ తప్పు ఇదే. అండ్ ఇవాళ రే రాహుల్ గాంధీకి పప్పు పప్పు చెప్పిన వాళ్ళు రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ G23 మా దగ్గర గులాం నబీ ఆజాద్, కపిల్ సిబ్బల్, ఒక గట్టి లీడర్ కావాలి, ఎవరు స్టాండ్ అయ్యి మాట్లాడే వ్యక్తి కావాలి, మా దగ్గర ఎవరు కనిపిస్తలేరు, ఈ గాంధీ ఫ్యామిలీలో కనిపిస్తలేరు అని డ్రామా చేసినారు. ప్రెస్ వాళ్ళు మొత్తం రాహుల్ గాంధీ ఏం చేయలేడు, సోనియా గాంధీ మొత్తం హెల్త్ బాగాలేదు, ఫ్రెండ్స్ కానీ రాహుల్ గాంధీకి పప్పు, అపోజిషన్ కానీ పప్పు, లోపల వాళ్ళు పప్పు. కానీ భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత మొత్తం ఇంప్రెషన్ చేంజ్ అయింది, మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత మొత్తం నరేటివ్ చేంజ్, పప్పు నిప్పు అయిపోయినాడు. ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఏనుగు లేచినాడు, లయన్ వచ్చేస్తున్నాడు, ఛాలెంజర్ వచ్చేస్తున్నాడు. సో ఈ రాహుల్ గాంధీ ఇమేజ్, నిప్పుకు ఈ ఫిరోజ్ ఖాన్కి ఉన్న అనుబంధం ఏ స్థాయిలో ఉంది? నిప్పు లైక్ చేస్తాడు, ఎందుకంటే నాతో భారత్ జోడో యాత్రలో ఒక 10 కిలోమీటర్స్ పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ. సో చాలా మాట్లాడినాం దొంగ ఓట్ల గురించి, చెప్పిన రాహుల్ గాంధీకి చెప్పి చెప్పిన ఈ దొంగ ఓట్లు ఉన్నాయి ఏం చేయాలి, తీయకపోతే నాకు మంచి కాన్స్టిట్యుయెన్సీ అని కూడా అది చెప్పినా నేను. నాకు ఒక ఫేర్ కాన్స్టిట్యుయెన్సీ ఈను రైట్, నంపల్లిలో అన్ని బోకస్ ఓట్లు ఉన్నాయి, మంచి ఏదైనా ఫేర్ పిచ్చి నాకు రైట్, ఏదైనా మీ ఇష్టం. ఆయన అడిగినాడు ఏం కావాలి, ఏమైనా ఏదైనా ఇవ్వండి ఫేర్ పిచ్చిది, అంబర్పేట్ ఇస్తారా, జుబ్లీల్స్ ఇస్తారా, హైదరాబాద్ ఇస్తారా, మహబూబ్ నగర్ ఇస్తారా, నిజామాబాద్ ఇస్తారా, ఆదిలాబాద్ ఇస్తారా, వరంగల్, ఏదైనా ఇవ్వండి ఫేర్ పిచ్చితో మస్త్ మాట్లాడినారు. ఆయన చాలా పేషెన్స్తో చాలా ఇంట్రెస్ట్తో నాకు విన్నారు, ఎందుకంటే ఓల్డ్ సిటీలో ఆయన అడిగినారు నాకు, అది ఏం పొగరు కాదు, నేను చాలా చిన్న కార్యకర్త. ఒక నాన్ పొలిటికల్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. చెప్పండి. ఓల్డ్ సిటీ విద్యాపరంగా వెనుకబడి ఉంది, ఆర్థికంగా వెనుకబడి ఉంది, చాలా రకాలుగా ఆకలితో అలమటిస్తుంది అని మీరు అంటున్నారు. ఓల్డ్ సిటీ రోజుకు 5 సార్లు దగ్గరలో ఉన్న మసీదులో 100 మంది 1000 మంది ఒకే చోట ఉండి నమాజ్ చేసుకుంటారు, 10 మంది ఒకచోట కలిసినప్పుడు వాళ్ళ సమస్యలు మాట్లాడుకోవడం అవకాశం ఉండదా? రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తున్న సోదరులు, అసలు మనం అభివృద్ధి చెందడానికి ఏం చేయాలి, మన చదువు కోసం మనం ఏం చేయాలనకూడదా, ప్రతిదీ ప్రభుత్వాలే చేయాలా? ఈ ఇస్లాం కంటే ఎక్కువ సార్లు అందరూ ప్రజలు ఒకచోట కలిసే అవకాశం వేరే మతానికి ఎక్కడైనా ఉందా? ఇలా ఇన్నిసార్లు కలిసి ఇంత యూనిటీ ఉండి ఒక పార్టీని పెట్టుకొని కంటిన్యూస్గా కంచుకోటలాగా నిలబెట్టుకుంటూ ఉన్నా ఇంకా ఉందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏమున్నది అంటే ఖురాన్, ముస్లిం అంటేనే ఏముంటుంది, లా ఇల్లాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా, అంటే అల్లా ఇస్ దేర్, అల్లాకి పంపిన ప్రాఫిట్ ముహమ్మద్ రైట్, అతను చివరి వాడు రైట్, ఇంకో దేవుడు లేడు అనే స్టేట్మెంట్ కూడా ఉంది అందులో. దన్ అల్లా వన్, ఓన్లీ వన్, ఆయనకు పంపించిన ప్రాఫిట్ ప్రాఫిట్ ముహమ్మద్, ఆయన మీద ఏంజిల్ వచ్చింది, ఏంజిల్ వచ్చి ఆయన ఖురాన్ రాసినాడు, ఇది ఫైనల్ కదా రైట్. సో ఎవరికి ఫాలో అవుతాం మేము? లా ఇల్లాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా చెప్తాం, ప్రాఫిట్ ముహమ్మద్కి ఫాలో చేస్తాం కదా. సో ప్రాఫిట్ ముహమ్మద్కి గురించి మనం మాట్లాడాలి. ప్రాఫిట్ ముహమ్మద్ ఏం అన్నాడు? నంబర్1 మానవత్వంకి హెల్ప్ చేయమన్నాడు. మీ ఛానల్ ముందు చెప్తున్నా, మానవత్వంకి హెల్ప్ చేయి, అందరితో ప్రేమతో ఉండు, బ్రదర్హుడ్ ఉండాలి, సాక్రిఫైస్ చేయండి, అండ్ చదువు కోసం చైనా పోవాలంటే కూడా చైనా పోవండి అని ఖురాన్లో రాసి ఉన్నది. అండ్ ఆయన క్లియర్ కట్ చెప్పినారు ప్రాఫిట్ ముహమ్మద్,
ఏ రోజు ఒక మర్డర్ అయితే మొత్తం మానవత్వం మర్డర్ అయిపోతుంది. ఏ రోజు డైవర్స్ అయితే నాకంటే కోపం ఎవరికి రాదు, డైవర్స్ కావద్దు, ఇవన్నీ మంచి మాటలు వీళ్ళు మాట్లాడరు. దానికోసం మీరు స్టార్టింగ్నే చెప్పినారు, ముస్లిం అంటే ఎన్ని భార్యలు, ముస్లిం అంటే ఎన్ని పిల్లలు. ఇది ముస్లింకి ఒక ట్యాగ్ లైన్ వచ్చింది. రియల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఇస్లాం, రియల్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ ప్రాఫిట్ ముహమ్మద్ ఎక్స్ప్లెయిన్ చేస్తలేరు, ఎందుకంటే భయంలో ఉన్నారు కాబట్టి. ఎంఐఎం ఏం చెప్తే ఓల్డ్ సిటీలో అదే నడుస్తుంది. దానికోసం ఈ దొంగ ఫాల్తున కొడుకులు ఆ టోపీ శర్వాణి గడ్డంతో వస్తారు. ఆ టెర్రరిస్ట్కి చూసినారు అట్లనే వీలు, ఆ తాలిబాన్కి చూసినారు అట్లనే వీలు. సో ఎవరి దగ్గర నాలెడ్జ్ ఉన్నది, ఎవరి దగ్గర డబ్బులు ఉన్నది, మనకు ఎందుకు? మనం నమాజ్ చదవాలే కదా, నమాజ్ చదివి వెళ్ళిపోదాం. మనకు ఎందుకు పబ్లిక్ గొల, మనం రాజకీయంలో లేం కదా. ఆ ముస్లింస్తో చాలా టైం నాకు డిబేట్ అయింది. నేను అడిగిన, నీకు ఖురాన్ పూర్తిగా తెలుసు, ప్రాఫిట్ ముహమ్మద్ గురించి పూర్తిగా తెలుసు, పబ్లిక్కి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు? డివిజన్కి ఒప్పుకోలేదు. అండ్ ప్రాఫిట్ ముహమ్మద్ చెప్పిన మాట డెమోక్రసీ. ఏమన్నాడు, మేము మస్జిద్లో పోతే ఆ లైన్లో ఈక్వాలిటీ, కింగ్ ఉండని, ప్రెసిడెంట్ ఉండని, బెగ్గర్ ఉండని, లంగా ఫెన్లో ఉండని, అదే లైన్లో ఉంటాం. ఈక్వాలిటీ డెమోక్రసీ ఇస్లాంలో ఉన్నది, ప్రేమ సాక్రిఫైస్ ఫర్గివ్నెస్ ఇస్లాంలో ఉన్నది. ఈ మాట చెప్పరు మహిళలు అణిచివేతకు గురవుతున్నట్టుగా, వాళ్ళు బయటికి వెళ్ళొద్దనే కట్టుబాటు. ఇది ఏమున్నది అంటే ఇస్లాం కరెక్ట్గా ఫాలో చేయరు కాబట్టి ఆ బ్లైండ్ బిలీఫ్లోనే ఉన్నారు ఇప్పుడు దాకా. మహిళలంటే ఉట్టి పరిమితం, బెడ్రూమ్ దాకా, వాష్రూమ్ దాకా, డైనింగ్ రూమ్ దాకా, డ్రాయింగ్ రూమ్ దాకానే పరిమితం అని మైండ్ సెట్ ఉన్నది. ఇలా మీరు మంచి ఒక క్వశ్చన్ అడిగిన నాకు స్టాబింగ్ ఎందుకు అయింది? నేను ఓల్డ్ సిటీతో నిలిచి ఏం చెప్పినా అంటే, మీరు ఉట్టి మ్యారేజ్ చేసుకోకండి, మీరు టైం ముందు పిల్లలు కనుక్కోకండి. ఉట్టి మీరు పిల్లలు కనుక్కో మషిన్ అవుతున్నారు. మీ దగ్గర ఇంత స్కిల్ ఉన్నది, మీరు అన్ని చేసుకోవచ్చు, బయట రండి, పని చేయండి, మీకు ఇన్ని మంచి అవకాశాలు దొరుకుతుంది. ఉట్టి పెళ్ళిలో పిల్లలకి దగ్గర ఉండకండి అని నేను చెప్పిన. చెప్తే ఎవరు నాకు కొట్టినాడు, వాళ్ళకి అమ్మాయి వాళ్ళు ఏం చెప్పినారంటే, ఒక ఫారినర్ లాగా ఈ ముస్లిం మన కులంలో మన రిలీజన్లో చెడ పుట్టినాడు, మన పిల్లలకి పాడు చేస్తున్నాడు, మన పిల్లలకి బుర్ఖా తీసి బయట రామంటున్నాడు. అయ్యే ఏ రోజు చెప్పినా బుర్ఖా వేసుకుంటే వేసుకో, హిజాబ్ వేసుకుంటే వేసుకో, నీ ఇష్టం అది. నేనెందుకు చెప్తా బుర్ఖా హిజాబ్? నేనన్నా బయట రా, అవకాశాలు ఉన్నాయి, ఆ దేవుడు మీకు పవర్ ఇచ్చినాడు. మొగోల్ కంటే ఎక్కువ పవర్ మహిళా దగ్గర ఉంటుంది. దానికోసం నాకు క్వశ్చన్ అడిగినారు సెంటెన్స్ కాలేజ్లో, మోస్ట్ పవర్ఫుల్ ఎవర్ అంటే నా అమ్మ, ఎందుకంటే నాకు జన్మం ఇచ్చింది. ఎవరు దేవుడు తెలియదు, కానీ అమ్మ లేకపోతే ఈ యూనివర్స్ ఉండదు, ఈ లోకం ఉండదు. అట్లాంటి మంచి నేను ఈ ఓల్డ్ సిటీలో మాట్లాడితే వాడు వచ్చి నాకు స్టాప్ చేసిన. పోలీస్ స్టేషన్లో పోయి అడిగిన, ఎందుకు స్టాప్ చేసినావా? ఒక 20 డేస్ తర్వాత తో వాడు ఏం చెప్పినారు, మీరు మొత్తం ముస్లిం కమ్యూనిటీకి పాడు చేస్తున్నారు, మీరు అందరికీ మీరు బయట రామని చెప్తున్నారు, బయట వస్తారు మహిళలు అని వాడు మాట్లాడుతున్నారు నాతో. సో ఇదే దానికోసం నేను చెప్పిన, సోషలీ ఎడ్యుకేషనలీ ఎకనామికలీ వీళ్ళు బ్యాక్వర్డ్ ఉన్నారు. కల్చరల్లీ కరెక్ట్గా ఖురాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ కొట్లాట ఉండదు. ఇండియా యూనిటీ గట్టిగా ఉంటుంది, ఎందుకంటే ఇస్లాం ప్రాఫిట్ ముహమ్మద్ నో అంటుంది. ప్రాఫిట్ ముహమ్మద్ స్టోరీలో మీరు లోపల పోండి, ఎక్కడ పోతే సమించేయాలి. న్యాయం చేసినారు, సాక్రిఫైస్ చేసినారు, అవుత కులం వాడు ఉంటే కూడా వాడికి హెల్ప్ చేయని చెప్పినారు. అండ్ ఆయన చెప్పినారు క్లియర్ కట్, అల్లా ఉట్టి ముస్లింస్కి అల్లా కాదు, మొత్తం యూనివర్స్కి ఆయన అల్లా. అంటే జీసస్ వాళ్ళు కూడా అందరికీ ప్రభు వేసి అంటాడు, సృష్టికర్త పరమాత్ముడే అని చెప్పేసి అన్ని మతాలు, అలాగే ఆల్మోస్ట్ అన్ని మతాలు లోక కళ్యాణము, సమాజ హితము, సర్వమానవ మాంగళ్యము ఇవే పదాలు చెప్తాయి. కానీ దాంట్లో ఉన్న అతివాదులు దాన్ని కొంత అజ్ఞానాన్ని జోడించి మూర్ఖత్వం వైపు నడిపించడం వల్ల ఈ ఎస్
మీరు ఎడ్యుకేటెడ్ ఉంటే మీరు హిందూజం చదివిన తర్వాత పరమాత్మ కూడా హిందూజం కూడా మానత్వం, జీసస్ క్రైస్ట్ క్రిస్టియానిటీ మానత్వం, ఇస్లాం మానత్వం, బుద్ధుడు కూడా మానత్వం, అందరం మానత్వం చెప్తారు. కానీ దీనికి ఇంటర్ప్రిటేషన్ రాంగ్గా తనకు తాను రాంగ్ అన్వయించుకుంటారు అంతే. ఎందుకంటే ఈ పొలిటీషియన్స్ వాళ్ళకు ఓట్ కోసం, పొలిటికల్ పోలరైజేషన్ కోసం, హిందూ ఎవరు ముస్లిం ఏమారా ఇట్లా కట్ చేయి అదే రక్తం కదా, సో రక్తం తీసుకోవద్దు, నువ్వు మళ్ళీ బ్లడ్ డొనేషన్లు తీసుకోవద్దు, అక్కడ తేడా ఉండాలి, ముస్లిం బ్లడ్ ఇక హిందూ బ్లడ్ తీసుకోవద్దు. సో ఇట్లాంటి బ్లైండ్ బిలీఫ్ నుంచి బయట రావాలి. ఏ బ్లైండ్ బిలీఫ్స్ ఉన్నాయి ఇస్లాం కమ్యూనిటీలో కొన్ని? ఇది బ్లైండ్ బిలీఫ్ ఏమున్నది అంటే, నంబర్ వన్ బ్లైండ్ బిలీఫ్ ఇస్లాం ఈజ్ సుపీరియర్, అక్కడనే బ్లైండ్ బిలీఫ్. అది బ్లైండ్ బిలీఫ్ 100%. వావ్ సూపర్. ఓకే, వేరే రిలీజన్ తక్కువ నాకంటే అది తక్కువ అనే భావన, ఇస్లాం మోస్ట్ సుపీరియర్. వేరే రిలీజన్ ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇస్లాం అపోలో హాస్పిటల్. ఓకే, అది అది పోవాలి, అది పోవాలి, అదే మెయిన్. ఓకే, అది పోతే అన్ని పోతుంది. సింపుల్, హురాన్, ప్రాఫిట్ మొహమ్మద్, మానత్వం, బ్రదర్హుడ్, ప్రేమ, సాక్రిఫైస్ అండ్ సర్గివ్, ఈ 5 పాయింట్స్ ప్రాఫిట్ మొహమ్మద్ చెప్పినాడు, హురాన్లో రాసి ఉన్నది. ఈ మాటలు నేర్పించాలి మన పిల్లలకి, ప్రేమ చేయాలి. హిందూ ముస్లిం క్రిస్టియన్ చూడవద్దు, ప్రేమ చేయాలి. వాళ్ళు నీ బ్రదర్, నీ రక్తంతో పుట్టలేదు. అలా ఏమైనా ప్రేమ పెళ్లిళ్ళు చేశారా మీరు? చాలా మందికి చేసిన, అంటే చాలా మంది హిందూ అమ్మాయిల్ని ముస్లింలు చేసుకున్నప్పుడు, లేదా అబ్బాయి ముస్లిం అయినా లవ్ జిహాద్ పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ అలా ఉంటున్నారు అన్నప్పుడు, వీటికి భిన్నంగా మతాలకు భిన్నంగా మీరు పెళ్లి చేసిన? లేదే, ఇప్పుడు చాలా మంది వచ్చి నా దగ్గర వచ్చి, ఓకే ఈ అమ్మాయితో ప్రేమ చేస్తా, ఈ అబ్బాయితో నేను ప్రేమ చేస్తా అంటే, ఓకే రాబాయ్ మీ కులం వేరే, మీ రిలీజన్ వేరే కదా అంటే, నో ప్రాబ్లం అన్న, లవ్ ఇంపార్టెంట్ అన్న, మేజర్ ఉన్నారు. అట్లా ముస్లిం అమ్మాయికి హిందూ అబ్బాయికి పెళ్లి చేశారా? 100% చేసిన. కానీ ఒకటే చెప్పేది నేను, హిందూ అబ్బాయి ఉండని, ముస్లిం అమ్మాయి ఉండని, ముస్లిం అబ్బాయి ఉండని, హిందూ అమ్మాయి ఉండని, నేను ఒకటే చెప్తా, ప్రేమకి రిలీజన్ ఉండదు, అది ఫాలో చేయని. రైట్, ఇప్పుడు నా భార్య లైలా ఖాన్, ఆయన ఖోజా కమ్యూనిటీ, అంటే యాక్చువల్ ముస్లిం ఒక సెక్టర్. ఓకే, కానీ మేము సున్ని పఠాన్, మళ్ళీ షియా పఠాన్ వేరే, వీళ్ళు షియా సెక్ట్లో వస్తారు. లైలా ఖాన్ ఆయనకు వేరే జమాత్ ఖానా అని ఉంటుంది, మేము మస్జిద్కి పోతాం, వాళ్ళు జమాత్ ఖానాకి పోతారు. కానీ పెళ్ళి అయిన తర్వాత ఇప్పుడు దాకా లైలా ఖాన్ జమాత్ ఖానా పోతుంది, ఆయన ఎక్కడైనా పోని, అది ఒక్కడే దేవుడు కదా. సో ఆ కాన్సెప్ట్లో పోతే ఈ లవ్ జిహాద్ ఏం ఉండదు. లవ్ మీలాంటి విశాల దృక్పథము, మతం కుటుంబానికే పరిమితం అనేటువంటి కామన్ సెన్స్ అందరిలో ఉంటే ఇప్పుడున్నటువంటి ఈ చెత్త వచ్చేది కాదు. ఇండియాకి కర్స్. అంబేద్కర్ గారు కూడా చెప్పినారు, గాంధీ కూడా చెప్పినారు, నేను కూడా చెప్తున్నా, ఇది కాస్ట్ సిస్టమ్, ఇది రిలీజియన్ సిస్టమ్. ఏ రోజు ఫినిష్ అయితే ఇండియా ఇస్ నంబర్ వన్, ఇండియా ఇస్ సూపర్ పవర్. ఇండియా సూపర్ పవర్ ఎందుకు అవుతలేదు అంటే ఈ డివైడ్ కోసమే. ఇవన్నీ పొలిటికల్ పార్టీ వాళ్ళ సొంత లాభం కోసం డివైడ్ అండ్ రూల్ చేస్తున్నారు కాబట్టి, యునైటెడ్ లీడ్ చేస్తలేరు కాబట్టి, ఆల్ ఆర్ వన్ అని ఆ ప్రొజెక్షన్ వస్తలేదు కాబట్టి, కాన్స్టిట్యూషన్కి మనం ఫాలో చేస్తలేం కాబట్టి, కొన్ని రిలీజియస్ బిలీఫ్స్లో అట్కాయించినాం కాబట్టి మనం సూపర్ పవర్ అవుతలేము. లేకుంటే రష్యా, చైనా, అమెరికా మన కాల్ దగ్గర పడి ఉంటుంది తమ్ముడు. ఎక్సలెంట్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సో మచ్ ఫిరోజ్ ఖాన్ భాయ్. చూసారు కదా ఆడియన్స్, మరి ఫైర్ బ్రాండ్గా ఉండి, వారియర్గా ఉండి, తుపాకీ తూటాలను కూడా చూసి, ఒళ్ళంతా గాయాలతో 100 కుట్లను భరించిన ఒక గర్జించిన సింహంలా, అప్పుడే ఈనిన పులిలా గర్జిస్తూ, పార్టీలు కాదు నా ఓల్డ్ సిటీ ప్రజలు ముఖ్యమని చెప్పి ముందుకు సాగుతున్నటువంటి ఒక లెజెండరీ హీరో, హోల్ సిటీలో ముస్లింల్లోనూ సంస్కరణ కోరుతూ, రాజకీయాల్లోనూ పరివర్తన కోరుతూ, పార్టీ ఏదైనా ప్రజల పక్షాన నిలబడాలని, తప్పైనా ఒప్పైనా ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిజమైన దేవాలయాలు పార్లమెంటు అసెంబ్లీ అని అందులో అడుగు పెట్టాలని, పెట్టినప్పటి నుండి చచ్చిపోయేదాకా అందులోనే ఉండాలని ఒక బలమైన డిజైర్తో, ఒక 30 ఏళ్ల వయసులో రాజకీయ కలలు కని తనను తాను నిరూపించుకొని, 50 ఏళ్ల వయసులో ఒక యువకుడిగా
20 సంవత్సరాల పాటు 4 ఎన్నికలను ఎదుర్కొని మరో ఎన్నికలకు బాజాప్తుగా ఎలా వెళ్లాలో బాట వేసుకున్నటువంటి ఈ బాటసారి విజయం సాధించాలని, ఆ క్రమంలో తనలో ఉన్న పొరపాట్లను సరిచేసుకొని రాజ్యాంగానికి విరుద్ధంగా తాను చేసే చిన్న చిన్న విషయాల్ని సరిదిద్దుకొని నిజమైన ప్రజాస్వామ్య ప్రతినిధిగా తాను ఉండాలని సిగ్నేచర్ స్టూడియో ద్వారా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. మీరు చక్కటి భావాలని వ్యక్తీకరించినందుకు మీకు ధన్యవాదాలు. మీరు ఒక్కసారి చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి అలాగే రేపు రాబోయే ఎన్నికలకు సంబంధించి సమాజానికి ఏదైనా సందేశం ఇచ్చి ముగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. తెలంగాణ మొత్తం కాంగ్రెస్కి మీరు ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ దగ్గర చాలా మస్తు డబ్బులు ఉన్నాయి, అది మీ డబ్బులు తీసుకోండి. మనకు దోచుకొని వాళ్ళు కోటీశ్వర్లు అయినారు, మనకు బిచ్చం ఇచ్చినారు. తీసుకోండి, కాంగ్రెస్కి ఓటు వేయండి. నాంపల్లి ప్రజలు ఎప్పుడు రాత్రి పగలు నేను మీతో ఉన్నా, మీరు కూడా మాతోనే ఉన్నారు. మీ ఆశీర్వాదం నాకు కావాలి. నేను ఎవరెవరు నాంపల్లి వాళ్ళు నాకు వింటున్నారు, ఎడ్యుకేటెడ్ కానీ మిడిల్ క్లాస్ కానీ రిచ్ కానీ, మీరందరూ ఓట్లకు రావాలి. ఒక నాంపల్లిలో చేంజ్ రావాలి అంటే, ఒక మార్పు రావాలి అంటే నా కోషిష్ మీరు చూడండి. ఒకసారి 5 ఇయర్స్ నాకు ఇవ్వండి. నాంపల్లి ఎట్లా చేస్తా అంటే ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేసేస్తా. ప్రతి ఒక్క జగ ఒకటే ఉండాలి బిర్దు నాంపల్లికి. హిందుస్థాన్ తిరిగే అవసరం లేదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అవసరం లేదు. నాంపల్లి పోదాం, ఒక ఇండియా కనిపిస్తుంది. అట్లాంటి ఒక బ్యూటిఫుల్ కాన్స్టిట్యుయెన్సీ, నో కరప్షన్, నో రిలీజియస్ ఫీలింగ్, మంచి స్కూల్, మంచి హాస్పిటల్, ఎవ్వరు రౌడిజం చేయవద్దు, ఆడపిల్లలు కూడా రాత్రి 3 గంటలకి తిరగాలి. అట్లాంటి ఒక మంచి కాన్స్టిట్యుయెన్సీ చేసి చూపిస్తా. నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మీ పిల్లల డెవలప్మెంట్, నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయాలి అని చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఒక 100 రూపాయల నుంచి ఇక్కడ దాకా వచ్చిన అందరి జీవితం నాకంటే ఎక్కువ కావాలి అని, మీ పిల్లల జీవితం కూడా ఇట్లనే కావాలి అని, నాంపల్లి బాగుపడాలి అని, ఎవరికి ఆపర్చునిటీ దొరకలేదు వాళ్ళకు ఇప్పియాలి అని ఒక తపన ఉన్నది నా దగ్గర. హిస్టరీలో నేను రావాలి అని, ఆర్డినరీ ఫెల్లోలాగా సావవద్దు అని మొత్తం జీవితం మీకోసం అంకితం చేసిన మీ ఆశీర్వాదం కావాలి. అండ్ మీరు తప్పకుండా ఇస్తారు. దానికోసం ఎవ్రీ టైం నాకు 50,000 ఓట్లు వస్తాయి, కానీ ఈసారి బొకస్ ఓట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి, మా దగ్గర రియల్ ఓట్స్ ఉన్నాయి. మీరు ఆ ఫ్లాట్ అపార్ట్మెంట్స్, మీ ఇల్లు ఇడిసేసి హాలిడే అని మైండ్ నుంచి తీసి వస్తే నేను గెలుస్తా, నాంపల్లికి మోడల్ కాన్స్టిట్యుయెన్సీ చేస్తా. థ్యాంక్ యూ. జై హింద్. ధన్యవాద్. శుక్రియా. థ్యాంక్ యూ సో మచ్.